విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా YouTube ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వసృష్టికర్త, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, ఈ ముగింపు దినాన మీ పిల్లలకు మీ మాటలు వివరించడానికి మంచి సమయాన్ని మాకు ప్రాప్తింపజేశారు. సర్వకృపానిధి, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగే విధంగా ప్రభా మీ పిల్లలందరినీ నిలువబెట్టండి. వారు విని విడిచిపెట్టే గుంపులోగాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి. సర్వకృపానిధి, మీ పిల్లలకు మీ సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించడానికి మీ ఆత్మ సహాయమును ప్రసాదించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవాది దేవుని మహాకృపను బట్టి మరొకసారి దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి దేవుడు మనందరికీ కూడా మంచి అవకాశాన్ని ప్రసాదించారు. దానిని మనందరం కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం నిన్న మీకు తెలియజేసినట్టుగా కేవలం భూమి మీద ఉన్న జీవితం కొరకు మాత్రమే కాదు, రాబోయే జీవితం గురించి బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతోంది. కనుక విశ్వాసులైన ప్రతి ఒక్కరూ రాబోయే జీవితం గురించిన ఆలోచనలు ఎక్కువ కలిగి ఉండాలి. అర్థమవుతుందా? కేవలం ఈ జీవితకాలం మట్టుకే మీరు క్రీస్తు యేసునందు నిరీక్షించువారమై ఉండే ఎడల మనుషులందరికంటే మనం ఎలా ఉంటామని నిన్న నేర్చుకున్నాం, దౌర్భాగ్యులుగా ఉంటాం. కాబట్టి రాబోయే జీవితం కొరకు ఎక్కువగా మానవులుగా, క్రైస్తవ విశ్వాసులుగా మనమందరం కూడా ఆలోచన కలిగి ఉండాలి. ప్రియులరా, ఈరోజు ఒక అమూల్యమైన సందర్భాన్ని మీకు తెలియజేస్తాను. మరి రాబోయే జీవితం కొరకు మనం ఎక్కువ తృష్ణ కలిగి ఉండాలి అంటే, రాబోయే జీవితం కొరకు మనం ఎక్కువ ఆలోచనలు కలిగి ఉండాలి అంటే, రాబోయే జీవితం మీద మనం విశ్వాసులమై దృష్టి నిలపాలి అంటే, అసలు మనకి తెలియవలసినటువంటి ఒక అద్భుతమైన సత్యం ఉంది. మనందరి హృదయాల్లో అది నాటుకుపోవాలి. ఈ భూమి మీద దాదాపుగా ఒక 800 నుంచి 850 కోట్ల మంది ప్రజలు, ప్రజానీకం బ్రతుకుతున్నారు. మొత్తం అన్ని దేశాల్లో కలిపి ఒక 800 కోట్లు సుమారుగా ఉండొచ్చు ఒక అంచనా. అంతమంది జనాభా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. మరి ఇంతమంది జనాభా జీవిస్తున్నారా జీవించట్లేదా అంటే జీవిస్తున్నారు. అందులో నెంబర్ వన్ తమ కొరకు తాము జీవించేవారు. నెంబర్ వన్ ఎవరు? తమ కొరకు తాము జీవించేవారు. అంటే వాళ్ళు కేవలం వాళ్ళ కోసమే జీవిస్తారు. ఎవరి కోసం జీవిస్తారు వాళ్ళు? వాళ్ళ కోసమే జీవిస్తారు. ఇక వేరే వాళ్ళ ఆలోచన ఉండదు. భార్యని కానీ, భర్తని కానీ, పిల్లలని కానీ, తమ్ముడిని కానీ, అన్నయ్యని కానీ, చెల్లెలని కానీ, ఇంకెవ్వరు ఉండరు. కేవలం వాళ్ళు ఎవరి కోసం జీవిస్తారంటే, కేవలం వాళ్ళ కోసమే జీవిస్తారు. అంటే వాళ్ళని ఏమనొచ్చు అంటే, బాగా సెల్ఫిష్ అని, అంటే స్వార్థపరులు అనొచ్చు. ఇంకా స్వార్థపూరితమైన ఆలోచనలు తప్పితే వేరే ఏ ఆలోచనలు ఉండవు. అర్థమవుతుందా? వాళ్ళ జీవితం మొత్తం ఏమి నిండిపోద్ది? స్వార్థం నిండిపోద్ది. వాళ్ళ జీవితం నిండా స్వార్థమే ఉంటుంది. ఆ స్వార్థపూరితమైన ఆలోచనలతో వాళ్ళు తమ కొరకు జీవిస్తూ ఉంటారు. ఎవరి కొరకు? తమ కొరకు. ఏమండి, ఇది ఒక కేటగిరీ. తమ కొరకు జీవించేటువంటి కేటగిరీ ఒక కేటగిరీ. ఇక రెండో కేటగిరీ, ఎవరో ఒకరి కొరకు జీవిస్తూ ఉంటారు, ఇతరుల కొరకు జీవిస్తూ ఉంటారు, లేదా ఎవరో ఒకరి కొరకు జీవిస్తూ ఉంటారు. ఈ కేటగిరీలో ఎవరుంటారంటే, నేను పలానా ఆమె కోసం బ్రతుకుతున్నాను, లేదా పలానా అతని కోసం బ్రతుకుతున్నాను, అతను లేకపోతే నేను లేను, లేదా ఆమె లేకపోతే నేను లేను. వీళ్ళు వాళ్ళ మీద ఆధారపడి బ్రతుకుతూ ఉంటారన్నమాట. అంటే వాళ్ళ కోసం బ్రతుకుతూ ఉంటారు. పరాన్న జీవులు అన్నట్టుగా వాళ్ళ మీద ఆధారపడి, లేదా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ వాళ్ళ కోసం బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళ జీవితం ఇక వాళ్ళ కోసమే. వాళ్ళ జీవితం ఎవరి కోసం అంటే ఇంక వాళ్ళ కోసమే. అంటే ఇతరుల కొరకు ఆలోచించి బ్రతికేవారు, ఇతరుల కొరకు జీవించేవారు, తమ కొరకు జీవించేవారు, తర్వాత ఇతరుల కొరకు జీవించేవారు. మనకు సమాజంలో ఈ రెండు వర్గాలు కనబడతాయి. ఇంకో కేటగిరీ ఉంటుంది, వాళ్ళు తమ కొరకు జీవిస్తుంటారు, ఇతరుల కొరకు కూడా
జీవిస్తుంటారు. మనకి మొత్తం మీద ఈ కేటగిరీ సమాజంలో కనబడుతూ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అయితే వాళ్ళ కోసమే వాళ్ళు బ్రతుకుతారు, లేదా వేరే వాళ్ళ కోసం వాళ్ళు బ్రతుకుతారు, వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు, లేదా ఏ ఒక్కరి కొరకో వీళ్ళు స్వార్థపూరితంగా ఆలోచిస్తూ ఉంటారు. ఇలా మానవ జీవితాలు మనం గమనిస్తుంటే వాళ్ళు వాళ్ళ సుఖం కోసం, వాళ్ళ సంతోషం కోసం, వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ సౌఖ్యం కోసం, వాళ్ళ స్వార్థాన్ని నెరవేర్చుకోవడం కోసం ఈ మానవ జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్టుగా మనకు కనబడుతోంది. 60 లేదా 70 సంవత్సరాలు అలాగే గడిచిపోతాయి. మీరు నిన్న మొన్న విన్నారు, లోకసువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు కానివ్వండి, లేదా నిన్న మీరు చూసినటువంటి 12వ అధ్యాయంలో ధనవంతుడు కానివ్వండి, ఈ ధనవంతులు ఎవరి కొరకు జీవిస్తున్నారు? తమ కొరకే. అందుకే దేవుని కొరకు కాక తమ కొరకే అంటాడు. చూసారా లోకసువార్త? దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునివాడు అని ఉంది కదా. తన కొరకే సమకూర్చుకునివాడు అన్నాడు. తన కొరకే సమకూర్చుకునివాడు అంటే వీడు ఎవరి కోసం బ్రతుకుతున్నాడంటే కేవలం తన కోసమే బ్రతుకుతాడు. ఎవరి కోసం జీవిస్తున్నాడంటే కేవలం తన కోసమే జీవిస్తాడు. ఇక వేరే ఎవరి కోసం జీవించడు. కేవలం అతను ఎవరి కోసం జీవిస్తాడంటే కేవలం అతని కోసమే జీవిస్తాడు. కేవలం అతని కోసం. ఏమండి, ఇంకో ధనవంతుడు, పాతాళానికి పోయినటువంటి ధనవంతుడు, వేదన అనుభవిస్తున్న ధనవంతుడు గురించి కూడా అబ్రహాము గారు మాట్లాడుతూ, నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు ఆ సుఖము అనుభవించితివి. అంటే నీ జీవితకాలం అంతా కూడా నీ స్వార్థం కోసం జీవించావు. గమనించండి, నీ కోసం నువ్వు జీవిస్తున్నప్పుడు నీ కంఫర్ట్ను చూసుకుంటావు, నీ కోసం అనుకున్నప్పుడు నువ్వు ఏదైనా చేస్తావు. మనకు అప్పుడప్పుడు టీవీలో రామ్ గోపాల్ వర్మ గారు కనబడుతుంటారు. ఆయన మాట్లాడుతూ ఏమంటాడు తెలుసా, నేను నా కోసం మాత్రమే బ్రతుకుతాను, నా అంత స్వార్థపరుడు ప్రపంచంలో ఎవడున్నాడని ధైర్యంగా బాహాటంగా చెప్పేసుకుంటాడు. నేను నా కోసమే బ్రతుకుతున్నా, నేను ఎవరి కోసం బతకట్లా, నాకు భార్య పిల్లలు ఇంకొకరు 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 ఇలాంటి సెంటిమెంట్లు ఏమి ఉండవు, నేను పచ్చి స్వార్థపరుణ్ణి, నేను బతికేది నా కోసమే, నా సుఖం కోసమే నేను ఆలోచించుకుంటా, నేను నా సంతోషం కోసమే ఆలోచించుకుంటా అని చెప్తుంటాడు. ఇదో కేటగిరీ, ముందు చెప్పాను కదా. ఇక్కడ కూడా ఈ ధనవంతుడి కేటగిరీ అలాగే ఉంది. తన కొరకే సమకూర్చుకున్న నా ప్రాణమా అని మాట్లాడుకున్నాడు కదా రాత్రి, కదా విన్నాం మనం, నా ప్రాణమా అని మాట్లాడుకున్నాడు కదా. అంటే తన కోసమే బ్రతుకుతున్నాడు, స్వార్థపరుడుగా మనకు కనబడుతున్నాడు. తన తప్ప ఇంకా వేరే ఆలోచన ఏమీ లేదు. ఇంకా అలాంటప్పుడు తన హృదయంలో పుట్టిన ప్రతి కోరిక తన కోసం ఏం చేసుకుంటాడు, నెరవేర్చుకుంటాడు. నా ఇష్టం అన్న భావనలో బ్రతుకుతాడు, నా సంతోషం అన్న భావనలో బ్రతుకుతాడు, నా అనే ఒక చట్టంలో ఇరుక్కుపోతాడు. దానికోసం ఏ కార్యాలైనా చేయటానికి ఇక వెనకాడ్డు. ఇక రెండో కేటగిరీ మనం ఎవరైతే మాట్లాడుకున్నామో, ఈ రెండో కేటగిరీ ఎవరో ఒకరి కోసం బ్రతుకుతూ ఉంటారు. కొంతమంది ఉండే తల్లిదండ్రులు ఎవరి కోసం అమ్మ ఎంత కష్టపడుతున్నారంటే, మా పిల్లాడి కోసం అండి, లేదా మా పిల్లల కోసం అండి అంటారా అనరా. రాత్రనక పగలనక ఎందుకయ్యా ఇంత తపన పడుతున్నావు, రాత్రనక పగలనక ఎందుకింత కష్టపడుతున్నావు, ఓవర్ టైం డ్యూటీలు చేస్తున్నావు, రాత్రనక నిద్ర లేకుండా కాలం గడుపుతున్నావు, నిద్ర లేకుండా సంపాదిస్తున్నావు, ఎవరి కోసం అమ్మా ఇదంతా, ఊరు కాని ఊరు పోయావు, దేశం కాని దేశం పోయావు, ఎక్కడికో పోయి గొడ్డు మాదిరిగా కష్టపడుతున్నావు, నీకు సుఖనిద్ర లేదు, నీకు అసలు మనశ్శాంతి లేదు, ఎంతోమంది తిట్లు తింటూ కూడా కష్టాలు అనుభవిస్తున్నావు, కన్నీళ్ళు అనుభవిస్తున్నావు, బాధలు అనుభవిస్తున్నావు, ఇరుకుల్లో ఇబ్బందుల్లో కూడా ఆ రూపాయి కూడబెట్టి ఎవరో ఎక్కడో ఉన్నారు, కూతురు ఉందని, కొడుకున్నారని, లేదా భార్య ఉందని, భర్త ఉన్నాడని, ఇలా నువ్వు ఆలోచిస్తున్నావు కదా, ఎవరి కోసం ఆలోచిస్తున్నావు కదా, ఎవరి కోసం సంపాదిస్తున్నావు కదా అంటే, అవునండి నా జీవితం వాళ్ళ కోసమే, నా బ్రతుకు మొత్తం నా పిల్లల కోసమే, లేదా నా భార్య కోసమే, నా భర్త కోసమే, నా కుటుంబం కోసమే అని చెప్పేవాళ్ళు ఉన్నారా లేరా చెప్పండి, ఉన్నారా లేదా? చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవితం మొత్తం ఎవరి కోసం అంటే ఎవరో ఒక పర్సన్ కోసం, ఎవరో ఒక వ్యక్తి కోసం, ఎవరో ఒక వ్యక్తి కోసం వాళ్ళ జీవితాన్ని ఏం చేస్తారు, దారపోస్తారు. వాళ్ళ కోసమే వాళ్ళు జీవిస్తారట, వాళ్ళ కోసమే జీవిస్తారు వాళ్ళు. ఈ రెండు కేటగిరీస్ మనం చూసాం. కానీ చనిపోయిన వారు వీళ్ళందరూ ఎవరు, జీవిస్తున్నవారు, వీళ్ళందరూ ఎవరు, జీవిస్తున్నవారు. మరి చనిపోయిన వారి పరిస్థితి ఏంటి? చనిపోయిన వారి పరిస్థితి, వాళ్ళు ఎవరి కొరకు జీవిస్తున్నట్టు, ఇప్పుడు వాళ్ళకి ఎవరి కొరకు జీవించట్లేదు, అలానే వాళ్ళ కొరకు వాళ్ళు కూడా జీవించట్లేదు. ఎందుకంటే ఇక చనిపోయిన తర్వాత ఏదో చెయ్యాలి అనే పని అంటూ ఏమీ లేదు.
చనిపోయిన తర్వాత బాధ్యత లేదు, చనిపోయిన తర్వాత పని లేదు, చనిపోయిన తర్వాత టెన్షన్ లేదు, చనిపోయిన తర్వాత ఇక ఏమీ లేదు, ఏమీ లేదు. ప్రసంగి చెబుతాడు, ఒకసారి ఆ మాట చూద్దాం, ఆ మాట చూసి ఇక్కడికి వద్దాం. ప్రసంగి గ్రంథం, అందరూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి జీవ గ్రంథాన్ని తెరిచి ప్రసంగి గ్రంథంలో ఏం చెబుతున్నాడో ఒకసారి జాగ్రత్తగా చూడండి. 9వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం అందరూ చూడాలి. అందరికీ ఒక్కటే గతి సంభవించును, సూర్యుని క్రింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరము, మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. నరుల హృదయము దేనితో నిండి ఉన్నదట? చెడుతనముతో. మొదటి రోజు కదా మనం నేర్చుకున్నాం, మొదటి రోజే నేర్చుకున్నాం, నరుల హృదయం దేనితో నిండి ఉన్నది? చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు, లేదా వారు జీవించు కాలమంతయు, వారు బ్రతుకు కాలమంతయు, లేకపోతే వారు జీవించు కాలమంతయు, వారి హృదయమందు వెర్రితనముండును అన్నాడండి. వారు బ్రతుకు కాలమంతయు, లేదా వారు జీవించు కాలమంతయు, వారి హృదయంలో ఏముంటుందట? వెర్రితనం ఉంటుందట. నిత్యం ఏదో ఒక పని విషయంలో వారు టెన్షన్ పడుతూ తిరుగుతూనే ఉంటారు. ఇంకా ఏదో అది ఇది ఇది అది పోగేసుకోవాలి, అక్కడ ఇక్కడ అక్కడ అక్కడ కొనాలి, అంత ఇంత ఇంత అంత. రేపు చచ్చిపోతానగా కూడా ఈరోజు ఏదో భూమి కొందామా, పొలం కొందామా, స్థలం కొందామా, చెరువు కొందామా, ఎరువు కొందామా, అది ఇది అని ఆలోచిస్తూనే చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు చూసారా? ఇలా స్పాట్ డెడ్ అనుకోగానే, ఇలా రక్తంలో కొట్టుకుంటున్నాడు అనుకోగానే అతని జీవితాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏంది అసలు నా జీవితంలో ఈ పరుగంతా దేనికోసం అనిపించేస్తుంది? దేనికోసం ఇంత అలా పరుగు పెట్టాను? దేనికోసం ఇంత అలా టెన్షన్ పడ్డాను? దేనికోసం ఇంత దిగాలుగా కూర్చున్నాను? ఎవరి మెప్పు కోసం బాధపడ్డాను? ఎవరి మెప్పు కోసం ప్రయాసపడ్డాను? ఎవరి లైకుల కోసం, ఎవరి కామెంట్ల కోసం, ఎవరి షేర్ల కోసం, ఎవరిని సంతోష పెట్టడం కోసం, ఎవరిని ఆనంద పెట్టడం కోసం నా జీవితం ఎలా అయిపోయింది అని ఆ మరణశయ్య మీద, ఆ రక్తపు మడుగులో, లేదా ఆ గుండె ఆగిపోయే ఆ చివరి క్షణంలో వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అంత టెన్షన్ పడ్డారో, ఎందుకంత సఫర్ అయ్యారో, ఎందుకంత బాధపడ్డారో, ఎందుకంత అలా తిరిగారో, ఎందుకంత అలా వేదన అనుభవించారో, ఎందుకంత సంపాదన సందడిలో మునిగిపోయారో, ఎందుకంత సుఖం లేకుండా రాత్రి పగలు రాత్రి పగలు గొడ్డు చాకరి చేశారో, ఆ మరణ సమయంలో వాళ్ళకి అదంతా వృధాలాగా అనిపిస్తుంది. సమస్తము వ్యర్థమే, వృధా అంటాడు. మనుషుడు భూమి మీద సూర్యుని క్రింద పడుతున్న పాటు ప్రయాస అంతా నాకు ఎలా కనబడుతుంది అంటాడు? గాలికి ప్రయాసపడినట్టుగా కనబడుతుంది అంటాడు. అర్థమైందా? ఎలా ఎలా కనబడిందట ఆయనకి? గాలికి ప్రయాసపడినట్టు. చూద్దాం ఒకసారి. వెర్రితనముండును, వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయం అంది ఏముండును? వెర్రితనముండును. నాకు తెలిసిన ఇద్దరు సోదరులు ఉన్నారు. ఒక సెంటు భూమికి తేడా వచ్చింది వాళ్ళిద్దరికి. సెంటు భూమి కోసం కోర్టుకు వెళ్ళారు. ఎంత భూమి కోసం? ఒక సెంటు భూమి కోసం కోర్టుకు వెళ్ళారు. కోర్టులో దాదాపు 18 ఏళ్ళు పోరాడారు. ఎన్నేళ్ళు? 18 ఏళ్ళు. ఈ 18 ఏళ్ల పోరాటం తర్వాత ఇంకా సెంటు భూమి ఎవడదో తేలలేదు. 18 ఏళ్ల పోరాటం తర్వాత ఇద్దరూ చనిపోయారు. కానీ ఈ 18 ఏళ్లలో వాళ్ళ టెన్షను, వాళ్ళ బాధ, వాళ్ళ తపన, వాళ్ళ ద్వేషం, ఒకరొకరు ఎదురు పడినప్పుడు వాళ్ళు కలహం, వాళ్ళు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తిట్టుకోవటం, నిద్రలేని రాత్రులు గడపటం, లాయర్లను మేపటం, పంతానికి పోవటం, ఈ జీవితం 18 ఏళ్ల జీవితం అలా గడిచిపోయింది. చూసారా? ఆ జీవితం అలా గడిచిపోయింది. చివరికి ఆ సెంటు ఎవరిది ఇప్పుడు? ఈ సెంటు ఎవరిది అవ్వలేదు, కానీ వాళ్ళకి మాత్రం సెంటు కొట్టేశారు. అది విచిత్రం. ఈ సెంటు భూమి ఎవడో పట్టుకెళ్ళా, అది అక్కడే ఉండి నవ్వుకుంటుంది. నా కోసమా 18 ఏళ్ళు గడిపారా, భూమి పుట్టినప్పటి నుంచి నేను ఇలాగే ఉన్నానరా బాబు, నా కోసం కొట్టు చచ్చేవాళ్ళే తప్ప నన్ను తీసిపోయేవాడు ఎవడో లేడని భూమి నవ్వుకుంటుంది. ఇంకంతే మరి, భూమి నవ్వుకుంటుందా నవ్వుకోదా? ఓ రాజులు 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 ఎంతోమంది కొట్టు చచ్చి కొట్టు చచ్చి కొట్టు చచ్చి ఆ భూమి అలాగే ఉంటుంది. మంచి వెటకారంగా ఉంటుంది మానవ జీవితం చూస్తుంటే. తరం వెంబడి తరం ఆ భూమి కోసమే కొట్టు చేస్తుంటారు. ఆ భూమి మాత్రం అక్కడే అలా కదలదు మెదలదు. దాని మీద కట్టుకోవడం, విప్పడం, పడగొట్టడం, కట్టడం, పడగొట్టడం, కట్టడం తప్పితే, మళ్ళీ తవ్వడం కప్పెట్టడం, తవ్వడం కప్పెట్టడం, తవ్వడం కప్పెట్టడం తప్పితే అది అక్కడే ఉంటుందా ఉండదా? అది అక్కడే ఉంటుంది. దాని మీద ఓ యాశాలు వేస్తాం మనం. ఇది నాది, సరిహద్దు రాయ, ఇది నాది, దీని చుట్టూ కంచె, ఇది నాది, ఇది మాది, ఇది మాది, ఇది మాది,
అలా అనుకుంటాం, నాటకాలు ఆడతాం, నాట్యాలు చేస్తాం, ఆ 18 ఏళ్ళు ఇలాగే చేశారు, తర్వాత సెంటు సెంటు మాదిరిగానే ఉంది అక్కడ. వీళ్ళు మాత్రం ఫుల్ సెంట్లు కొట్టుకుని పెట్టిలో పడుకుని పోయారు. అలా ఉంటాయి జీవితాలు, ఇలా ఉంటాయండి మానవ జీవితాలు. అందుకే ప్రసంగి చాలా స్పష్టంగా చెప్తున్నాడు, వారి యొద్దకు ఇదిను దుఃఖ వారు తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు. జీవించిన జీవితం అయితే ఒకటి తన కోసం లేదా ఇతరుల కోసం, మొత్తం మీద జీవించేశాడు. జీవించేసిన తర్వాత ఎక్కడికి పోయాడట? మృతుల యొద్దకు పోయాడట. ఇదియును దుఃఖకరమే కదా, దుఃఖకరమే కదా. నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఇప్పటి వరకు నువ్వు ఒక 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో 30 ఏళ్ళలో మొత్తం మీద బండి లాగేవా లేదా? లాగేవా? ఒక 40 ఏళ్ళలో ఒక 50 ఏళ్ళలో లాగేవా? ఒక 60 ఏళ్ళు లాగిన వాళ్ళు కూడా ఉన్నారు, బండి లాగిన వాళ్ళు. మొత్తం మీద ఒక 60 ఏళ్ళు లేదా 50 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 25 ఏళ్ళు 20 ఏళ్ళు బండి లాక్కుంటూ ఇక్కడ వరకు వచ్చాం కదా. ఈ 20 ఏళ్ళు ఒకసారి వెనక్కి తిరిగి చూడు, ఎన్ని టెన్షన్లో, ఎన్ని టెన్షన్లో, ఎన్ని భయాలో, ఎన్ని బాధలో. అందులో నువ్వు సృష్టించుకున్న బాధలేవో, నిజంగా వచ్చిన బాధలేవో నీకే తెలియాలి. కొన్ని భయాలేమో నువ్వు సృష్టించుకుంటావు, కొన్ని ఏమో నిజంగా వస్తుంటాయి. కానీ ఎక్కువ 90% భయాలు మనం సృష్టించుకున్నవే. ఇలా ఎన్నింటికి భయపడ్డావో, ఎన్నింటికి టెన్షన్ పడ్డావో, ఎన్నింటికి ఆరాట పడిపోయావో, ఎన్ని దెబ్బలు తగిలించుకున్నావో, ఎంత ఆదరా బాధరా జీవితం జీవించావో, ఇప్పటికే జీవిస్తున్నావో, అవన్నీ లెక్కేసుకుంటే ఒక 20-30 ఏళ్ళు వెనక్కి గడిచిపోయిన జీవితంలో ఏందప్పా నేను సాధించింది అనుకుంటావా? అనిపిస్తుందా? చాలామందికి అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న జీవితంలో వారు ఎందుకు జీవిస్తున్నారో, ఎవరి కొరకు జీవించాలో, దేని కొరకు జీవించాలో వాళ్ళకి అర్థం కాల, వాళ్ళకి అర్థం కాల. అందుకే జీవితాన్ని వృధాగా జీవిస్తున్నారట. ఆ తర్వాత చూడండి ఏమంటాడంటే, బ్రతికి ఉండు వారితో కలిసిమెలిసి ఉన్నవారికి ఆశ ఉంది. ఇప్పుడు మనందరికి ఏమున్నాయి? ఆశ లేనివాడు ఎవడున్నాడు ఇక్కడ? ఎవడు ఉండడు. ప్రతి ఒక్కడికి ఏముంది? ఆశ ఉంది. బఠానీలు కొనుక్కు తిందామని అనిపించినా కూడా అదేంటది? ఆశే. ఇది అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళి బఠానీలు కొనుక్కు తిందాం అనుకున్నాం అనుకోండి, ఇక్కడుండి బఠానీల కోసం ఆశ కలుగున్నాం అనమాట నువ్వు. అంతే, చిన్నదో పెద్దదో గొప్పదో కాదో ఏదో ఒక ఆశ మానవ జీవితంలో ఉంటూనే ఉంటుంది. మానవుడు అంటేనే ఆశాజీవి. మానవుడు అంటే ఎవరు? ఆశాజీవి కదా. ఏదో ఒక ఆశ, దురాశ ఉంటే తప్పు, కానీ ఆశ తప్పేమీ కాదు. ఆశ అనేది కామన్, దురాశే డేంజర్. ఎందుకంటే దురాశ గర్భం ధరిస్తే ఏమవుతుంది? అది ప్రాబ్లం. కాబట్టి అది ప్రాబ్లం తప్ప ఆశ ప్రాబ్లం కాదు. రైట్, ఇక్కడ చూద్దాం. కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదట. అయితే ఇక్కడ భక్తుడు అంటాడు, చచ్చిపోయిన సింహం కంటే బతుకున్న కుక్కే బెటర్ కదా అంటాడు. మరి నిజమే కదా? నిజమే కదా చెప్పండి. సింహం ఏంది? చచ్చింది. ఇంకా చచ్చాక సింహం అయితే ఏంటి, ఎనుగైతే ఏంటి? అంతేనా? చచ్చాక సింహం అయితే ఏంటి, ఏనుగైతే ఏంటి, పులైతే ఏంటి, ఇంకోటి అయితే ఏంటి? అప్పుడు ఆ సింహంతో పోల్చుకుంటే మనం ఊరకొక్కే రైట్ కదా, బతుకుంది అటు ఇటు తిరుగుతుంది, అంతేనా? అందుకే ఇక్కడ భక్తుడు ఏమంటాడంటే, చచ్చిన సింహము కంటే బ్రతికున్న కుక్క మేలు కదా. బ్రతికి ఉండువారు అనగా మనలాంటి వారు తాము చత్తురని ఎరుగుదురు. తాము చత్తురని ఎరుగుదురు. అయినా ఏదో ఒక ఏదో ఒక విధంగా జీవిస్తూ ఉంటారు, వాళ్ళ కోసమో ఇంకొకళ్ళ కోసమో. అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వాళ్ళ జీవితం అయిపోయింది. వాళ్ళ జీవితం ఏమైంది? అయిపోయింది. వారి పేరు ఏమైంది? మరువబడి ఉంది. ఇక్కడ ఒక వండర్ఫుల్ మాట చెప్పాడు చూడండి, వారికిక ఏ లాభమును కలుగదు. ఇంకేమున్నాయి లాభాలు నష్టాలు? అయిపోయినాయి. చచ్చిపోయిన తర్వాత అయితే నిత్య జీవితం, లేకపోతే నిత్య వేదన. అంతే, అయితే నిత్యాగ్ని, లేకపోతే నిత్య జీవితం. ఇంకా లాభాలు గీభాలు ఏమీ లేవు, అయిపోయింది. వారికి ఏ లాభము కలగదు. వారు ప్రేమించటాలు ఉండవు, భూ సంబంధంగా ప్రేమించటాలు ఉంటాయా? ఏ ఉండవు. పగలుంటాయా? పగలే ఉండవు. ఇంకా చచ్చావు అయిపోయింది, ఇంకా చచ్చావు అయిపోయింది. ప్రేమించటాలు లేవు, భూమి మీద పగబెట్టుకోవటాలు లేవు, అసూయ పడతాలు లేవు అని ఇవన్నీ సూర్యుని క్రింద ఉండగానే, ఇవన్నీ ఎక్కడ?
సూర్యుని క్రింద ఉంటాయి. సో సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు అన్నాడు. అంటే ఇక్కడున్న పగళ్ళలో కానివ్వండి, ఇక్కడున్న అసూయల్లో కానివ్వండి, ఇక్కడున్న లాభాల్లో కానివ్వండి, ఇక్కడున్న ప్రేమల్లో కానివ్వండి, ఎందులోనూ వాళ్ళకి వంతు లేదు. సూర్యుని క్రింద జరుగుచున్న వాటిలో దేనిలో మీకు వంతు లేదు. అన్నీ వదిలేశారు, వెళ్ళిపోతున్నారు. ఇది టూకీగా మానవ జీవితం, సింపుల్గా ఇది మానవ జీవితం. మరి ఈ జీవితంలో వాళ్ళ కోసం జీవిస్తున్నాం, వీళ్ళ కోసం జీవిస్తున్నాం, చచ్చిపోతే అసలు జీవితమే కోల్పోతున్నాం. అయితే ప్రియులరా, క్రైస్తవులుగా మీరు ఎవరి కొరకు జీవించాలి? ఈరోజు చాలా ప్రాముఖ్యమైన పాఠాన్ని మీరు నేర్చుకోబోతున్నారు, చాలా జాగ్రత్తగా వినండి. క్రైస్తవులుగా మీరందరూ లేదా మనమందరము ఎవరి కొరకు జీవించాలి, లేదా దేని కొరకు జీవించాలి? ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. క్రైస్తవులుగా లేదా సంఘానికి చెందిన వారముగా, దేవుని సంఘమునకు క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, ఆ క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంఘమునకు, దేవుని సంఘమునకు చెందిన వారముగా మనం ఎవరి కొరకు జీవించాలి అనే ప్రశ్న ఈ రాత్రి మీ అందరి ముందు ఉంది. మీలో మీ కొరకు మీరు జీవిస్తున్న వారు ఉంటారు, లేదా మీ పిల్లల కొరకు, మీ భార్య కొరకు, మీ భర్త కొరకు, లేదా ఇతరుల కొరకు జీవిస్తున్నవారు ఖచ్చితంగా ఉంటారు. చాలామంది అదే చెప్తుంటారు, నేను పలానా ఆయన కోసం జీవిస్తున్నాను, లేదా నేను పలానా ఆమె కోసం జీవిస్తున్నాను, లేదా నేను నా పిల్లల కోసం జీవిస్తున్నాను, ఇదే ఇంతే, లేదా నేను నా కోసమే జీవిస్తున్నాను. ఓ క్రైస్తవుడా, నువ్వు ఇందులో ఏ కేటగిరీకి చెందినవాడవై ఉండాలి? నెంబర్ వన్, ఓ క్రైస్తవుడా నువ్వు నీ కోసం జీవించేవాడవై ఉండాలా? లేదా ఓ క్రైస్తవురాలా, ఓ క్రైస్తవుడా నువ్వు నీ భార్య కోసమో, భర్త కోసమో, బిడ్డ కోసమో జీవించేవాడవై, జీవించేదానవై ఉండాలా? ఇది నీ ముందున్నటువంటి ప్రశ్న. సమాధానం ఉందా మన దగ్గర? చెప్పాలి, చాలా సీరియస్గా చెప్పాలి. మనం ఎవరి కొరకు జీవించాలి? మనం ఎవరి కొరకు జీవించాలి? ఆలోచించండి ఒకసారి రాత్రి. బైబిల్ ఏం చెప్తుంది మనం ఎవరి కొరకు జీవించాలి అనే ప్రశ్న వస్తే బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి బైబిల్లోనే చూద్దాం, బైబిల్ని అడుగుదాం. మనం ఎవరి కొరకు జీవించాలి అనే ప్రశ్న వస్తే ఎవరి కొరకు జీవించాలో చూద్దాం, బైబిల్లో నుండే చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం నుంచి చూద్దాం ప్రియులారా. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది. ఎలా బలవంతం చేస్తుందట క్రీస్తు ప్రేమ? క్రీస్తు ప్రేమ ఎలా బలవంతం చేస్తుందో చెప్తున్నాడు. అక్కడ ఏమని వ్రాయబడింది? ఎలా అనగా అంటున్నాడు పౌలు గారు. ఎలా మమ్మల్ని క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుందంటే, అందరి కొరకు ఒకడు మృతి పొందెను. ఎవరైనా? మన ప్రభు అయిన క్రీస్తు. విశ్వాసులకు మాత్రమే ఈ బోధ, విశ్వాసి కాని వాడికి ఈ బోధతో పని లేదు. నువ్వు విశ్వాసివైతే, నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు విశ్వాసివైతే ఈ బోధ నీకే. అర్థమవుతుందా? చూడండి ఏమని వ్రాయబడింది ఇక్కడ, అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరును మృతి పొందిరనియు. అందరును మృతి పొందిరనియు. ఎప్పుడు మృతి పొందాం మనం? బాప్తిస్మోలో మనం ఏమయ్యాం? పాతిపెట్టబడ్డాం. బాప్తిస్మోలో మనం ఏమయ్యాం? పాతిపెట్టబడ్డాం. బాప్తిస్మం అంటేనే పాతిపెట్టుట అని అర్థం. బాప్తిస్మం అంటే అర్థం ఏంటమ్మా? పాతిపెట్టుట నీటిలో, లేదా సమాధి చేయుట అని అర్థం. బాప్తిస్మోలో మనమందరం ఏమయ్యాము? సమాధి చేయబడ్డాం. అంటే ఆ రోజే మన జీవితం ఏమైపోయింది? ముగిసిపోయింది. ఆ రోజే భూమి మీద మన జీవితం ఏమైంది? ముగిసిపోయింది. లోక సంబంధమైన జీవితం అక్కడితో ముగిసిపోయింది. పాపపు జీవితం అక్కడితో ముగిసిపోయింది. అప్పటి వరకు చీకటిలో బ్రతికినటువంటి ఆ భయంకరమైన జీవితం అక్కడితో ముగిసిపోయింది. అర్థమవుతుందా? మన జీవితం అక్కడితో ముగిసిపోయింది. నెక్స్ట్, జీవించువారిక మీదట
అంటే ఒకసారి క్రైస్తవులుగా మార్పు చెందిన తర్వాత జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? పౌలు గారు మాట్లాడుతున్న ఈ మాట ఎంతమందికి అర్థమైంది మీలో? మళ్ళీ చదవండి ఒకసారి. ఈ చదవడానికి ముందు ఇంకో మాట చదువుదాం, మీకు బాగా అర్థం అవుతుంది. చదవడానికి ముందు ఇంకో మాట చదువుదాం. యోహాను సువార్త 6:51 చూద్దాం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ ఏంటంటే, ఒక వైద్యుడు భూమి మీదకి వచ్చాడు. ఒక వైద్యుడు భూమి మీదకి వచ్చి తన అవయవాలన్నీ నీకు ఇచ్చేసి నిన్ను బ్రతికించుతా అని చనిపోయాడు. తన అవయవాలన్నీ ఎవరికి ఇచ్చేశాడు? నీకు ఇచ్చేశాడు. వాస్తవానికి నువ్వు అపరాధముల చేత పాపముల చేత ఏమై ఉన్నావు? చచ్చిపోయి ఉన్నావు. బాగా వినాలి, అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయావు. నువ్వు చచ్చిపోయావంటే అక్కడతో నీ జీవితం ఉందనా ఉందనా? ఆత్మ సంబంధంగా నీ జీవితం అయిపోయిందనా ఉందనా? అయిపోయిందని అర్థం. ఎందుకంటే అపరాధాల చేత పాపాల చేత చచ్చిపోయిన నువ్వు నిత్యాగ్నికి వెళ్ళవలసిన వాడవు, నిత్యాగ్నికి వెళ్ళవలసిన దానవే తప్ప నిత్య జీవానికి వెళ్ళవలసిన వాడవు, నిత్య జీవానికి వెళ్ళవలసిన దానవు కావు. కాబట్టి పౌలు భక్తుడు ఏం రాస్తున్నాడంటే, ఎపిస్టిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రారంభోచనం నుంచి చూస్తే, అపరాధముల చేత పాపముల చేత మీరందరూ ఏమైన వారు? చచ్చిపోయారు. చచ్చిపోయినోడికి ఇంకా అయిపోయిందండి, ఇంకేమైనా ఉందా? చచ్చిపోయినోడి మీద కేసులు ఉంటాయా? చచ్చిపోయినోడి మీద అప్పులు ఉంటాయా? చచ్చిపోయినోడి మీద మనకు కానీ లేదా వాడికి కానీ ఆశలు ఉంటాయా? చచ్చిపోయినోడికి బంధాలు ఉంటాయా? చచ్చిపోయినోడికి ఇంక బంధుత్వాలు ఉంటాయా? చచ్చిపోయినోడి మీద ఏమైనా బాధ్యతలు ఉంటాయా? ఇంకేమైనా ఉందా చచ్చిపోతే చెప్పండి? ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఇంట్లో ఉంచుకున్నారు, మీ భార్యలు మిమ్మల్ని ఇంట్లో పెట్టుకున్నారు భర్తలుగా, లేదా మీ భార్యల్ని మీరు ఇంట్లో పెట్టుకున్నారు భార్యలుగా భర్తలు, పిల్లల్ని ఉంచుకున్నారు తల్లిదండ్రులుగా, తల్లిదండ్రులు ఉంచుకున్నారు ఇంట్లో పిల్లలుగా. సో అందరూ మనకు కావాలి కదా, కదా? ఒక్కసారి మరణించి చూడండి, మరణించి చూడాలి. మీ ఆయన ఎప్పుడైనా మీకు ఐ లవ్ యూ చెప్పాడా? చెప్పలేదా? ఎవరైనా ఉన్నారా ఇక్కడ మా ఆయన నాకు రోజు ఐ లవ్ యూ చెప్తాడండి అన్నవాళ్ళు? మా ఆయనకి నేనంటే చాలా ఇష్టం అండి, ప్రతిరోజు వచ్చేదే చెప్తుంటాడు, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నాకు ఇష్టం, ఇలా చెప్పుకుంటూ ఉంటారు కదా, ఐ లవ్ యూ చెప్తారా చెప్పరా? చాలామంది చెప్తారు కదా. సరే, మీ భర్తకి మీరు ఎప్పుడేం చెప్పారా? నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం. ఈ ప్రాణం అన్న పదం ఎక్కువ వాడుతుంటారు కదా, కానీ ఆ ప్రాణం పోతేనే బయటపడేస్తుంటారు. ప్రాణం అన్న పదం ఎంత ఎక్కువ వాడతారో అంత స్పీడ్గా ప్రాణం పోగానే ఏం చేస్తారు? బయటికి గెంటేస్తారు. ఇంకా అయిపోయింది వీడితో పని అని. ఇంక ఈమెతో పని ఏమైంది? అయిపోయింది కదా. ఇప్పుడు ఐ లవ్ యూని చెప్పుకుంటున్నాం మనం, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పుకుంటున్నాం మనం. మరణించగానే ఏం చేస్తున్నాం? మరణించగానే ఏం చేస్తున్నాం? కాసేపు ఏడుస్తున్నాం, తర్వాత ఏం చేస్తున్నాం? మెల్లిగా ముక్కుకు వాసన తగులుతుంది, అమ్మో బాడీ ఏమైపోతుంది, డీకంపోజ్ అయిపోతుంది, ఇంకుండే కొలది బాడీ ఏమైపోద్ది, ఏమైపోద్ది, వాసన వచ్చేస్తుంది. ఏం చేద్దాం మరి? ఏం చేద్దాం చెప్పండి? సాగనంపుదాం అంతేనా? మెల్లిగా ఏం చేస్తాం? మనకి ఇష్టమైన మన ప్రాణాన్ని మట్టిలో పెడతాం. ఇంకా చచ్చిపోయిన తర్వాత ఏముంది? విలువ ఏమైనా ఉందా? విలువ లేదు. అది పాపిగా చచ్చిపోతే నిత్యాగ్నికే తప్ప నీకు ఎలాంటి నిత్య జీవితం లేదు. ఇంకా నీ ఇంక వేస్ట్ది, వేస్ట్ది. ఎందుకు పని చేయకుండా అయిపోయింది? చచ్చిపోతే వేస్టే కదా. ఏమంటే, నా ఈయన విధవరాలి కుమారుడు ఏమయ్యాడట? చనిపోయాడట. ఇంకేం చేస్తున్నారట ఊరి వారందరూ? నజరేతుకు చాలా దగ్గరలో ఉంటుంది ఆ గ్రామం. ఆయన నజరేతు నుండి వస్తూ వస్తూ ఉంటే నా ఈయన తగులుతుంది. ఆ పొలిమేరల్లో ప్రభువు నడుచుకుంటూ వస్తున్నారు, ఆ విధవరాలి కుమారుణ్ణి తీసుకొస్తున్నారు. ఈలోగా ఆయన ఆ పొలిమేరల గుండానే వెళ్ళాలి. నేను వెళ్ళినప్పుడు, నేను చూసినప్పుడు నేను అదే అనుకున్న, ఓహో అంటే ప్రభు ఇలా నజరేతు మీదుగా వస్తూ వస్తూ ఉన్నప్పుడు ఈ మార్గ మధ్యలో తగిలారనమాట వాళ్ళు.
ఎందుకంటే ఎక్కువ శాతం శ్మశానాలు ఎక్కడ ఉంటాయి? ఊరి మధ్యలో ఉంటాయా? ఊరి చివర ఉంటాయి. సో నాయిన గ్రామానికి కూడా ఊరి చివరే శ్మశానం ఉంది. సో ఆ శ్మశానం మీదుగా ఆ గ్రామం ఆ చివరి పొలిమేరల మీదుగా ప్రభువు వెళ్ళిపోతూ వస్తూ ఉన్నప్పుడు, లేదా ఆ గ్రామానికి ఆ గ్రామంలోనికి ఎంటర్ అవుతూ ఉన్నప్పుడు, వాళ్ళు శవాన్ని ఊరి బయటికి మోసుకుని వస్తున్నారు. అప్పుడు ప్రభు ఏం చేశారు? ఆ చనిపోయిన వాడిని బ్రతికించి తిరిగి మరలా తల్లికి అప్పగించేశారు. ఒకసారి మీరు ఆలోచించండి, చచ్చిపోయిన వాడిని ఇంకా తల్లి ఏం చేసింది? ఇంకా వదిలేసింది, ఇంకా యూజ్ అవ్వడం, ఇంకా ఎందుకు పని చేయదు? ఇంక అది ఈ రాత్రి నేను చచ్చిపోయాను అనుకోండి, వచ్చే సంవత్సరం పెదగరువులో సభలు జరిగితే జరగచ్చు, కానీ ఎవడరాడు, అది విషయం. ఇంకా చచ్చిపోయిన వాడితో మనకి ఏమీ లేదు. అనే మీటింగ్లకు వస్తావా అని ఎవడైనా ఫోన్ చేస్తాడా? అనే వాకింగ్ చెప్పడానికి వస్తావా అని ఎవడైనా ఫోన్ చేస్తాడా? ఇంక అలాంటివి ఏమి ఉండవు. అంటే ఒక్కడ చచ్చాడు అంటే వాడి వల్ల నో యూజ్, అంతే, నో యూజ్, పక్కన పడేయండి, పక్కన పడేయండి, ఇంక అవసరం లేదు మనకి, మనకు అవసరం లేదు, వాడితో మనకు పని లేదు. మరి అపరాధముల చేత పాపముల చేత చచ్చిన నీతో ఏమైనా పని ఉందా? నువ్వు పనికొచ్చే స్థితిలో ఉన్నావా? చెప్పు, నువ్వు పనికొచ్చే స్థితిలో ఉన్నావా? లేదు. అదే ఎంత స్పష్టంగా ఉంటాయంటే, అద్భుతంగా ఉంటాయండి లేఖనాలు. సరిగ్గా చదవక మనకు అర్థమై చావు. ఇప్పుడు నాయను విధవరాలి కుమారుడు చనిపోయాడు, చనిపోయి ఇంకెవరికి పనికి రాకుండా మారిపోయాడు. చివరికి ఆ విధవరాలికి కూడా ఏమవకుండా మారిపోయాడు? పనికి రాకుండా మారిపోయాడు. ఊరి వారందరూ ఆ శవాన్ని కట్టగట్టి తీసుకొచ్చేస్తున్నారు ఇంకా కప్పెట్టేయడానికి. ఆ టైంలో మరలా తిరిగి ఏం చేశాడు ప్రభు? బ్రతికింపజేశాడు. ఎప్పుడైతే తిరిగి జీవింపజేశాడో జీవితాన్ని ఇచ్చాడు. తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి చచ్చిపోతాడండి అతను కానీ లాజర్ కానీ లేకపోతే యాయిరు కుమార్తె కానీ వీళ్ళందరూ బ్రతికినప్పటికీ కొన్నాళ్ళు బ్రతికి మళ్ళీ ఏమైపోతారు? చచ్చిపోతారు. అది భూమి మీద జీవితం కాబట్టి మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. భూమి మీద జీవితం కాబట్టి మళ్ళీ చచ్చిపోతారు. ఒకవేళ ప్రభు బ్రతికించాడు కాబట్టి ఇప్పుడు ఆ బాబు ఆ విధవరాలి తల్లికి ఉపయోగపడతాడా? ఉపయోగపడ్డా? ఉపయోగపడతాడు. కానీ జీవితం ఎలా వచ్చింది చెప్పండి? జీవితం ఎలా వచ్చిందండి ఆ కుమారుడికి? ప్రభు ఇచ్చిన గిఫ్ట్. బ్రతుకంతా ఎవరికి కృతజ్ఞతగా బతకాలి మరి? ప్రభుకే. ఎందుకంటే ఆ బ్రతుకు ప్రభు ఇచ్చిందే. ఇంక అయిపోయింది, ఇంకేమీ లేదు, పోయింది, అంత సున్నాకు వచ్చేసింది. సున్నాకు వచ్చిన తర్వాత మళ్ళీ మొదలైందంటే మరిది ఎవరి ద్వారా వచ్చింది? ఎవరి చలవ? ప్రభు చలవ. ఇది లోక సంబంధంగా నాయిన కుమారుడు, విధవరాల కుమారుడు, యాయిరు కుమార్తె, లాజర్ గారు, ఇంకా ప్రభు ఎవరినైతే బ్రతికించారో వాళ్ళందరూ మనకి ఈ విషయంలో ఇలా అర్థమవుతున్నారు. ఇప్పుడు నేను అసలు పాయింట్కి వస్తున్నాను. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన నువ్వు నేను, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమైన నువ్వు నేను ఈరోజు, అంటే మనం రక్షణ పొందక మునుపు, అంటే బాప్తిస్మం పొందక మునుపు చనిపోయి ఉంటే ఎక్కడ పోయేవాళ్ళం? వాక్యానుసారంగా చెప్పండి. ఖచ్చితంగా ఆ ధనవంతుడు ఎలాగైతే వేదన అనుభవిస్తున్నాడో మనం కూడా అలాగే వేదన అనుభవించేవాళ్ళం కదా, అవునా కాదా? ఖచ్చితంగా వెళ్ళాం. మన వల్ల ఏమైనా యూజ్ ఉందా? అప్పుడు మనం బాప్తిస్మం పొందక మునుపు మన జీవితాలు ఏంటి చెప్పండి? ఎలాంటివి మన జీవితాలు? అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారం అంటే ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటమీ. మన వల్ల ఎలాంటి ప్రయోజనం దేవునికి లేదు. ఈ భూమి మీద మనం బ్రతుకుతున్న ఒక బ్రతుకు దౌర్భాగ్యపు బ్రతుకు, ఒక వ్యర్థమైన బ్రతుకది. పాపాలు చేస్తూ, నీచమైన కార్యాలు చేస్తూ, చీకటి సంబంధులంగా, అపవిత్రమైన ప్రవర్తన కలిగిన వారముగా, దుష్ట ఆలోచన కలిగిన వారముగా, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు అన్న ముద్ర వేయించుకుని వాడి ఇష్టాలు నెరవేరుస్తూ ఎంతో సమయాన్ని మనం గడిపేశాం, ఎంతో కాలం మనం గడిపేశాం. ఇంకా అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అన్నట్టుంది. ఇంకా అంతే కదా, ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఎందుకంటే అపరాధముల చేత పాపముల చేత ఆల్రెడీ నువ్వేమయ్యావు? చచ్చే ఉన్నావు. నువ్వు ఇంకా ఏమైనా ఒకటే. ఇంకా బతికినా చచ్చినా నువ్వు ఎలాగూ వెళ్ళేది ఎక్కడికి? నిత్య వేదనకే. ఇక నీ నిత్య జీవితం అంతా, నీ మరణానంతర జీవితం అంతా, నీ మరణం తర్వాత మిగిలిన శేషం అంతా ఆ బాధలో ఆవేదనలో కాలం గడపడమే తప్ప ఇక నీకంటూ ఏమీ లేదు. ఇంకా అంత ఆల్మోస్ట్ ఆల్ జీరోకి వచ్చేసాం. ఆ టైంలోనట ప్రభు ఏం చేశాడట? ఆయన తన కుమారుడైన క్రీస్తుతో కూడా ఆ మిమ్మును బ్రతికించెను.
ఇప్పుడు మరలా ఆశ చిగురించింది, చచ్చిపోయిన మొక్క మళ్ళీ చిగురించింది. ఇప్పుడు చిగురించిన ఆశ ఏంటి తెలుసా? నేను ప్రభువును బట్టి ధైర్యంగా చెప్తున్నాను, నిత్యాగ్నికి నా మీద అధికారం లేదు, నరకానికి నా మీద అధికారం లేదు. ఎందుకంటే నేను క్రీస్తును అంగీకరించి నా పాపములకు విమోచకుడు ఆయనే అని గ్రహించి నా పాపాలకు ప్రక్షాళన చేయుటకు రక్తమును చిందించిన బలిపశువుగా ఈ లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల ఆయనేను గుర్తించి నేను ఆయన శరణు కోరాను, ఆయన పాదాల చెంతకు వెళ్ళి నా పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాను, నేను మారు మనస్సు పొందాను, ఇప్పుడు ప్రభువు ద్వారా నేను రక్షణలోనికి అడుగు పెట్టేశాను, ఇప్పుడు నా కొత్త ఆశలు చిగురించాయి, నాకు నిత్య జీవితం ఉంది, నాకు ఏముంది, నిత్య జీవితం ఉంది. ఎందుకంటే నేను నా మీద ఇంకా అపరాధాలు లేవు, నా మీద ఇంకా పాపానికి ప్రభుత్వం లేదు, నా మీద ఇంకా మరణానికి ప్రభుత్వం లేదు. చూడండి ఆయన ఏమంటున్నాడంటే, నేనిచ్చే ఆహారము ఈ లోకమునకు జీవము కొరకైనా నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఇంకో మాట చూద్దాం, గలతీయులకు రాసిన పత్రిక 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎప్పుడు క్రీస్తుతో కూడా సిలువ వేయబడింది? ఎప్పుడండి? బాప్తిస్మలోనే. నేను క్రీస్తుతో కూడా ఏమై ఉన్నాను? అక్కడ సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. అంటే నాకు అసలు జీవితం వచ్చింది, కొత్త ఆశలు చిగురించాయి, నేను నరకానికి పోను పరలోకానికే పోతాను అనే భరోసా నాకు వచ్చిందంటే ఎవరి వల్ల వచ్చింది? లేకపోతే నాకు భరోసా ఉండేదా చెప్పండి? నాకు ఆ ధైర్యం ఉండేదా? నాకు ఆ ధైర్యం ఉండేదా? ఆయన నా పాపములకు శాంతికరమై ఉన్నాడు, ఆయన పరలోకమందు నాకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. సో ఈరోజు ఆ క్రీస్తుని బట్టి నాకు ధైర్యం ఉంది. ఏంటంటే నేను ఇప్పుడు చనిపోయినా నాకేం పర్లేదు, ఎందుకంటే నేను నిత్యత్వానికి వారసుణ్ణి తప్ప నిత్య జీవితానికి వారసుణ్ణి ప్రభువును బట్టి, నిత్య నరకానికి నేను వారసుణ్ణి కాను, ఎందుకంటే ప్రభువు నా కొరకు ప్రాణం పెట్టాడు, ప్రభువుని నేను విశ్వసించాను, ప్రభువుని నేను అంగీకరించాను, ప్రభువులే నేను నూతనంగా జన్మించాను, నా మీద ఉన్న దోషం అపరాధం పాపం కొట్టివేయబడింది, సిలువ యాగం ద్వారా అది ఏమైంది? కొట్టివేయబడింది. అలాంటి గొప్ప విశ్వాస జీవితాన్ని నేను జీవిస్తున్నాను కనుక ఇక నాకు భయము లేదు. బాప్తిస్మం పొందిన వాడికి ఏ భయము లేదు. క్రీస్తును రక్షకునిగా అంగీకరించి మృతులలో నుండి తిరిగి లేచిన వానికి ఏ భయము లేదు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వానికే భయం తప్ప ప్రభువులో కొత్తగా జన్మించిన వాడికి, ప్రభువులో రక్షణ మార్గాన్ని అనుసరించి రక్షణ పొందిన వాడికి ఏ భయము లేదు. జలప్రలయంలో ఓడ బయట ఉన్నవాడికి భయం, కానీ ఓడ లోపల ఉన్నవాడికి భయం ఏముంది? అంతేనా? జలప్రలయం సంభవించినప్పుడు భయం ఎవరికి? ఓడ బయట ఉన్నవాడికి భయం, ఓడ లోపల ఉన్నవాడికి భయం ఏమి లేదు. ఇక్కడ మరి ఎవరికి కృతజ్ఞత కలిగి నోవహు కుటుంబం బతకాలి? వాడలోపలికి ఎవరైతే చేర్చుకున్నారో వారి ఎడల కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ఎందుకంటే దాదాపు వాళ్ళు కూడా చావవలసిన వారే, కానీ ప్రభువు దయ వలన వారు వాడలో ప్రవేశించారు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అని పేతురు గారు చెబుతున్నారు. రైట్, ఇప్పుడు చూద్దాం పౌలు గారు ఏమంటున్నారో చూద్దాం, మళ్ళీ ఇక్కడ కూడా ఏమంటున్నారో చూద్దాం. నేనిప్పుడు ఈ మీ అందరికి అప్లై చేసుకోండి ఈ మాట, బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ మీకు అప్లై చేసుకోవాలి ఈ మాట. మారు మనస్సుతో కూడిన బాప్తిస్మం సుమి, అదేంటది మారు మనస్సుతో కూడిన బాప్తిస్మం అంటాడేంటి ఈయన? ఇంకా బాప్తిస్మాలు ఏముంటాయి? ఒకటే కదా బాప్తిస్మం అని మీరు అనుకోవచ్చు, కరెక్టే. కానీ మనకు పెళ్లి బాప్తిస్మాలు కొన్ని తగలడ్డాయి కదా, తగలడ్డాయి లేవా? పెళ్లి బాప్తిస్మం అట. నేను ఒకడు చూసా ఒకరోజు, వాడు అసలు వాడు వాలకం చూస్తేనే అసలు మారు మనసు పొందినోడు కాదు వాడు. వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడట, ఈ అమ్మాయి క్రిస్టియన్ కుటుంబంలో పుట్టిందట, వాడు ఏ కుటుంబంలో పుట్టాడో మరి నాకు తెలీదు. వాళ్ళు మాట్లాడుకున్నారట, వీళ్ళ అమ్మ నాన్న అన్నారట నువ్వు బాప్తిజం పొందితేనే మా అమ్మాయిని ఇస్తా ఉన్నారట, బాప్తిజం అంటే ఏంటని అడిగాడట. ఏముంది మా పాస్టర్ గారిని నీటి దగ్గర తీసుకెళ్తారు, అక్కడ ఒకసారి మునిగి లేస్తే సరిపోద్ది అన్నారట, ఓ సంతే కదా పిల్లలు ఇచ్చేయండి అన్నాడట. ఈ అమ్మాయి కూడా నువ్వు బాప్తిజం పొందుతావు అంటే పెళ్లి చేయాలంటే బాప్తిజం పొందాలన్నారట, అయ్యి బాబా ముందు నాకు ఇచ్చేయండి లేదంటే ఆడు లేకుండా ఉండలేకపోతున్నాను అందట. అంటే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎవరి కోసం తీసుకున్నారండి బాప్తిజం? ఆడేమో అమ్మాయి కోసం, అమ్మాయి ఏమో వాడి కోసం, వీళ్ళిద్దరూ పెళ్లి కోసం. అసలు పెళ్లి కోసం, పెళ్లికి అసలు బాప్తిజం అంటే ఏమని చెప్పాను చెప్పండి? బాప్తిజం అంటే ఏంటి?
అచ్చ తెలుగులో అర్థం ఏంటి చెప్పండి? నీటిలో సమాధి చేయుట. బ్యాప్టిజం అనేది తెలుగు పదం కాదు. బ్యాప్టిజం అనే పదం బ్యాప్టిజో అనే గ్రీకు పదం నుండి బ్యాప్టిజము అని బాప్తిస్మం అని తర్జుమా చేశారు. బాప్తిస్మం అని ఏం చేశారు? తర్జుమా చేశారు. ఆ బాప్తిస్మం అన్న పదానికి అచ్చ తెలుగులో భావం ఏంటని అడిగితే దానికి అచ్చ తెలుగులో భావం సమాధి చేయుట నీటిలో అని అర్థం. అది ఇప్పుడు పెళ్లి దగ్గరకు వచ్చేస్తుంది. ఏమంటే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని సమాధి చేయాలండి. సరిగ్గా పెళ్లి దగ్గరకు వచ్చిన తర్వాత ఏమంటే మా అమ్మాయికి మా అబ్బాయికి బాప్తిస్మం ఇస్తారా? అలా కాదు. ఏమంటే మీ అమ్మాయిని పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని సమాధి చేసేయాలండి అనాలి. పెళ్లికి ముందే సమాధి చేసేయాలండి అంటే అప్పుడు కొంచెం ఉలిక్కి పడతారు. ఉలిక్కి పడి ఇదేందయ్యా ఏం మాడుతున్నావు నువ్వు? పెళ్లికి ముందే పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని సమాధి చేయడమేంటి అంటే మరి బాప్తిస్మం అంటే సమాధేరా సిట్టి కన్నా? ఏమనుకున్నావు? నీటిలో మునిగేసి వచ్చేయడం అనుకుంటున్నావా? బాప్తిస్మం అన్న పదానికి కరెక్ట్ మీనింగ్ ఏంటి? నీటిలో సమాధి చేయుట. అది ఎప్పుడు జరగాలి? పెళ్ళికా మారు మనసు పొందినప్పుడు జరగాల. అది నపుంసకుడు రథం మీద పోతూ పోతూ పిలుపు సువార్త చెప్పగానే ఇవిగో నీళ్ళు ఎక్కడ దారిలో కనబడ్డాయి. ఒక మడుగు కనబడుతుందో చెరువో ఏదో నదో అది కనబడగానే నపుంసకుడు ఏమంటున్నాడట? ధన అధిక ఆర్థిక మంత్రి ధనాగార మంత్రి మీద మంత్రి ఏమంటున్నాడట? ఇవిగో నీళ్ళు నాకు బాప్తిస్మం ఇచ్చుటొక ఆటంకమేమి అన్నాడు. పౌలు గారు జైలధికారికి ఎప్పుడు ఇచ్చారు బాప్తిస్మం? ఉపాస కోటలకు ఇచ్చారా? రక్షణ సభలకు ఇచ్చారా? ఉద్యోగ సభలకు ఇచ్చారా? ఎప్పుడు ఇచ్చారు? ఆ రాత్రే జైలధికారి ఆ రాత్రే ఆ సువార్త విని మారు మనసు పొంది వెంటనే రాత్రికి రాత్రే వెంటనే ఏం తీసేసుకున్నారు వాళ్ళు? బాప్తిస్మం ఉంది. బాప్తిస్మానికి అర్హతలే ఉండవు ఒక్క మారు మనస్సు తప్ప. నువ్వు ఏ క్షణంలో మారు మనసు పొందావో ఆ క్షణంలోనే నువ్వు అది రాత్రి పగల ఏదైనా టైం చూడకూడదు. ఇంక వెంటనే ఎక్కడికి వెళ్ళిపోవాలి? బాప్తిస్మానికి వెళ్ళిపోవాలి. యాక్సిడెంట్ జరిగింది 108కి వెంటనే ఫోన్ చేయాలా? 2 రోజులు ఆగి చేయాలా? అది బాప్తిస్మం కూడా అలాంటిదే. హార్ట్ అటాక్ వచ్చింది వెంటనే వెళ్ళాలా హాస్పిటల్కి? ముహూర్తం చూసుకుని 3 రోజులు ఆగి వెళ్ళాలా? వెంటనే వెళ్ళాలి కదా. బాప్తిస్మం కూడా అలాంటిదే. ఇమ్మీడియట్ రియాక్షన్ ఉండాలి. దాన్ని మనం ఏం చేసామంటే పెళ్లికి లింక్ చేసాం. పెళ్ళికి. సో ఇక్కడ చాలామంది పెళ్లి బాప్తిస్మాలు తీసుకున్న వాళ్ళు ఉంటే ఉండొచ్చు. ఉన్నారమ్మా మా తల్లులారా? ఉన్నారా మహానుభావులారా? ఉంటే మీ బాప్తిస్మాలు కావు. ఎందుకంటే మారు మనస్సు లేని బాప్తిస్మం చెల్లనే చెల్లదు. బాప్తిస్మానికి మారు మనస్సు కావాలి. ప్రతివాడు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము క్రీస్తులో బాప్తిస్మం పొందాలి. అది సమాధి కార్యక్రమం. ఒక మనిషిని మనం నీటి దగ్గర తీసుకెళ్తున్నామంటే ఇదిగో నీ పాపపు జీవితానికి ప్రభువు ప్రాణం పెట్టి మరలా తిరిగి బ్రతికిస్తున్నాడు. అందుకే దానికి సాదృశ్యంగా ఇదిగో నిన్ను సమాధి చేశాం, మరలా ఇప్పుడు తిరిగి లేపేశాం. ఆ సమాధిలో ముగిసిపోయింది అపరాధముల చేత పాపముల చేత చచ్చిన నీ జీవితం. తిరిగి లేస్తున్నది క్రీస్తు నీకు అనుగ్రహించిన నూతనమైన చిగురు. నూతనమైన చిగురు వేసింది నీ జీవితం. కొత్త చిగురులు దొరికింది నీ జీవితం. కొత్త బ్రతుకును ప్రసాదించాడు. అప్పటి వరకు మనకు ఆశలు లేవు, అడి ఆశలే. కానీ ఆ రోజు నుంచి నా బ్రతుకులో కొత్త ఆశలు చిగురించాయి. నాకున్న ధైర్యం ఏంటో తెలుసా? నా ప్రభువే. నా ధైర్యం ఎవరు? నా ప్రభువే. ఇక నేను నరకమునకు పోను, ఇక నేను నిత్యాగ్నికి వెళ్ళను. నేను నా ప్రభువునందు కొత్తగా జన్మించాను. నేను నిత్య జీవితమునకు వారసుడను. ఇది ప్రభువు నాకు అనుగ్రహించిన గొప్ప ధన్యత. ఇది ప్రభువు నాకు అనుగ్రహించిన గొప్ప ధన్యత. అందుకే పౌలు గారు ఏమంటున్నారు చూడండి, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న కొత్త జీవితం, పాతవి గతించెను, సమస్తము ఏమాయను, కొత్తవాయను. మీరు ప్రభువునందు నూతన సృష్టి. ఇవన్నీ మనకు అర్థం కావట్లేదు ఏంటో మరి. ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారు చూడండి, ఏమంటున్నారు ఆయన, నేనిప్పుడు శరీరం మందు జీవించుచున్న జీవితము అది నా కోసం కాదు, నా పిల్లల కోసం కాదు, నా భార్య కోసం కాదు, నా భర్త కోసం కాదు. ఎందుకంటే అది అయిపోయింది, వాళ్ళు నన్ను కాపాడలేకపోయారు.
అదేమైంది? అయిపోయింది. అది అయిపోయింది, అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. పాతాళానికి పోవాల్సినటువంటి నన్ను ప్రభు మరలా తిరిగి బ్రతికించెను. ప్రభు నన్ను మరలా బ్రతికించెను. చదవండి ప్రియులారా, ఏమంటున్నాడు అక్కడ? నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి చనిపోయిన నన్ను ప్రేమించి అపరాధముల చేత పాపముల చేత చనిపోయిన నన్ను ప్రేమించి నా కొరకు తనను తానే అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవిస్తున్నాను. దేవుని కుమారుడైన క్రీస్తునందున్న విశ్వాసం వలన ఏం చేస్తున్నాడట? జీవిస్తున్నాడట. సరే, ఇక్కడ అంతా బాగానే ఉంది, ఇంతకీ ఎవరి కొరకు జీవిస్తున్నాడు? ఎవరి కొరకు జీవిస్తున్నాడు ఈయన? దానికి ఇప్పుడు కరెక్ట్ అర్థం ఇందాక చదువుకున్న చోట దొరుకుతుంది. చూద్దాం, జీవించు వారికి మీదట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. జీవించు వారికి మీదట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది. విశ్వాసులైన మీరందరూ ఈ భావజాలం కలిగి ఉన్నారా లేరా? లేము అన్నారనుకోండి, ఎక్కడో తుస్సుమంది అన్నమాట అపకాయ. అలా కొంతమంది విశ్వాసాలు కూడా తుస్సుమనే విశ్వాసాలు ఉంటాయి. ఎందుకంటే పిల్లాడు పుట్టిన తర్వాత వాడికి ఏమవసరం? పాలు అవసరం. ఆ తర్వాత బలమైన ఆహారం అవసరం. బాప్తిస్మం పొందేస్తేనే సంబరం కాదు. తర్వాత దేంతో ఎదగాలి? వాక్యమును, పాలు, బలమైన ఆహారము, క్రీస్తు యొక్క సారూప్యములోనికి ప్రవేశించాలి. అంతగా వాక్యం నేర్చుకోవాలి, వాక్యంలో బలపడాలి, వాక్యం బాగా ధ్యానించాలి, వాక్యం బాగా వినాలి, వాక్యం బాగా వినాలి. ఇక్కడ చాలామంది గ్రూపులో యాడ్ చేయమని నెంబర్లు ఇచ్చారు. వాళ్ళందరినీ గ్రూపులో, ఐఫర్ గార్డ్ గ్రూప్లో యాడ్ చేసి ప్రతిరోజు వాళ్ళకు ఉచితంగా వాక్యం పెడుతున్నారు, వింటున్నారు, నేర్చుకుంటున్నారు, ప్రభువులో బలపడుతున్నారు. మేము మిమ్మల్ని ప్రభు వైపు తిప్పుతున్నాం తప్ప మా వైపు ఏమీ తిప్పుకోవట్లేదు. మమ్మల్ని చూడమని చెప్పట్లేదు, ప్రభువుని చూడమని చెప్తున్నాం. ఏ సత్య సంబంధమైన సేవకుడైనా ఎవరిని చూపిస్తాడు? ప్రభువునే చూపిస్తాడు. మనల్ని మనం చూపించుకోవడానికి ఏమీ లేదు ఇక్కడ కదా. కాబట్టి అది కూడా చాలామందికి ఎలా ఉందట? రోజు అంటే వినలేకపోతున్నామండి, రోజు తినలేకపోతున్నామండి అని అంటావా నాయన? ఆ మాట అసలు రానే రాదు నోటి వెంట, ఆ మాట రానే రాదు. సోమవారం తిన్నాం, మంగళవారం తిన్నాం, బుధవారం ఏం తింటాం అండి, గురువారం మానేద్దాం అంటావా? వారం రోజులు తిన్నాం కదా, ఆదివారం మానేద్దాం అంటావా? ఆదివారం ఆదివారం అది. కానీ వాక్యం దగ్గరికి వచ్చేసరికి మాత్రం అదే. బాప్తిస్మం పొందిన తర్వాత శ్రద్ధగా వాక్యం వినాలి, ప్రతిరోజు వాక్యం ధ్యానించాలి, వాక్యంలో బలపడాలి, క్రీస్తు యొక్క సారూప్యంలోనికి ఎదగాలి. అలా లేక చాలామంది జీవితాలు ఏమైపోతున్నాయి? బాప్తిస్మాల వరకు కొంతమంది కరెక్ట్గా తీసుకున్నా, వాక్యం అందక పిల్లలు సరిగ్గానే 9 నెలలు మోసి పుట్టినా, పాలందక తిండందక మళ్ళీ ఏమవుతారు? చస్తారు, మృతులైపోతారు. చాలామంది చూడండి పిల్లల్ని కనీసి తుప్పల్లో పడేసిపోతుంటారు. దౌర్భాగ్యులు తుప్పల్లో పడేసిపోతుంటారు. ఇప్పుడు ఏమవుతుంది? 1 గంటో 1.5 గంటో బతుకుతాడు, తర్వాత చచ్చిపోతారు. అలా ఎన్ని శవాలు ఉంటాయోనండి పిల్లల శవాలు. బాధేస్తుందండి దౌర్భాగ్యులరా. ఎవరొకరికి ఇచ్చినా పెంచుకుంటారు కదా, ఎందుకు అన్యాయంగా కుళ్ళుగళ్ళు పడేయటం, ఎందుకు అలా గోతులు పడేయటం, ఎందుకు అలా తుప్పల్లో పడేయటం? కొన్ని చోట అయితే మీరు చూస్తే ఏడ్చేస్తారు, కుక్కలు చీల్చేసింది ఈ పిల్లోడిని పడేస్తే. ఎంత బాధ అండి, ఎంత బాధ. 9 నెలల పసికందు లేత చర్మం కనీసి అందులో పడేసి, ఎంత ఘోరమైన దుశ్చర్యలు జరుగుతున్నాయో సమాజంలో. బాప్తిస్మం పొందిన తర్వాత కూడా నువ్వు అలా విడువబడితే, సంఘానికి రాకుండా దూరంగా ఉంటే, వాక్యం వినకుండా దూరంగా ఉంటే, నువ్వు కూడా ఏమైపోతావు? మెల్లిగా అదే ఒక మండుతున్న కట్టెలో ఉందనుకోండి, ఈ కట్టె కూడా ఏమవుతుంది? మండుతుంది. ఆ మండుతున్న కట్టెల్లో నుండి ఒక కట్టెని తీసి పక్కన పెట్టండి, ఏమవుతుంది? అవన్నీ మండుతూ ఉంటాయి, ఇది మాత్రం ఏమైపోద్ది? ఆరిపోతుంది. అలా అయిపోద్ది మన జీవితం కూడా. కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నాడో జాగ్రత్తగా చూడండి. బాప్తిస్మం పొందిన విశ్వాసులారా, ఈరోజు మీ అందరికీ ఒక ప్రశ్న, మీ కళ్ళ ముందు తిరుగుతోంది ఒక ప్రశ్న, మీ మెడకు చుట్టుకుంటుంది ఒక ప్రశ్న.
ఈ ప్రశ్నకు మీరే సమాధానం చెప్పాలి. బాప్తిజం పొందిన వాళ్ళందరూ ఇక్కడ ఉన్న అందరి మీద ఉంది ప్రశ్న, నా మీద, నాతో సహా మనందరి మీద ఒక ప్రశ్న ఉంది, ప్రభు ప్రశ్న. ఆ ప్రశ్నకు మనందరూ సరైన సమాధానం ఇవ్వాలి. ఏమని ప్రశ్న అంటే ఇక్కడ చూడండి, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక. ఇక్కడే సమాధానం వస్తుంది. నా కొరకు కాదు, ఇక నా భార్య కొరకు కాదు, నా భర్త కొరకు అని కాదు, నా పిల్లల కొరకు కాదు. నేను చచ్చుంటే నా భర్తకి ఉపయోగపడను, చచ్చుంటే భార్యకి ఉపయోగపడను, చచ్చుంటే పిల్లలకి ఉపయోగపడను. మరి మరల బతికానంటే బతికించినోడు కోసమే బతకాలి. ఎందుకంటే మీరు అందరూ ఆశలు వదిలేసుకుని బయటికి దోసేసినట్టే కదా చచ్చిపోయినోడిని. ఇప్పుడు మరలా బ్రతికించాడట, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన నిన్ను, చచ్చిపోయిన నిన్ను మరలా ఏం చేశాడు నీ ప్రభువు, మన ప్రభువు తిరిగి జన్మింపజేశాడు తన రుధిరధారలు కార్చడం ద్వారా, తన పవిత్ర రక్తాన్ని ధారపోయడం ద్వారా, తాను చేసిన బలియాగం ద్వారా నీ పాపాన్ని ఆయన మోసుకెళ్ళిపోయాడు. ఒక చక్కటి మార్గాన్ని సుగమం చేశాడు. ఆ మార్గంలోకి అందరినీ రమ్మని పిలుస్తున్నాడు. అది ఆయన వేసినటువంటి మార్గం. ఆ మార్గం ద్వారానే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, నిత్య జీవితానికి వెళ్ళాలి. ఆ మార్గమే మనల్ని ఎక్కడికి నడిపిస్తోంది, నిత్య జీవితానికి నడిపిస్తోంది. అలాంటి గొప్పదైన స్థితిలోనికి నిన్ను నన్ను నడిపించాడు. లేకపోతే మనకు ఆశలు ఉన్నాయి, నిత్య జీవితం అన్న పదం మనకు ఏమైనా నోట్లో నాంతదా? ఈరోజు నువ్వు నేనెంత ధైర్యంగా ఉన్నావంటే బాప్తిజం పొందేసి ఎవరైనా చనిపోయారు అని అనగానే నేనేమంటాను తెలుసా? ఎవరైనా నాకు ఫోన్ చేసి అన్నా మా నాన్నగారు లేదా మా అమ్మగారు చనిపోయారు లేదా మా వాళ్ళు ఎవరో చనిపోయారు అని అనగానే నేనేమంటాను తెలుసా? రక్షణ పొందినవారా కారా అని అడుగుతాను. ఒక సేవకుడిగా నా నోటి వెంట వచ్చే మొట్టమొదటి మాట అదే, బాబు వారు రక్షింపబడిన వారేనా, అనగా రక్షణలోనికి వచ్చిన వారేనా, ప్రభువునందు కొత్తగా జన్మించిన వారేనా, మారు మనస్సు పొందిన వారేనా, పాపభీతి కలిగి దేవుని కొరకు బ్రతుకుతున్న వారేనా, ఎవరు వారు చనిపోయిన వారు అని అడుగుతాను. అప్పుడు వాళ్ళు కొంతమంది పాజిటివ్గా సమాధానం చెప్తారు, కొంతమంది ఏమో బాధపడుతూ ఏడుస్తూ నెగిటివ్గా సమాధానం చెప్తారు. ఇక మన సమాధానం వల్ల ప్రయోజనం ఏమీ లేదు, మన ఆత్మసంతృప్తి తప్ప. మనకు ఒక ఆత్మసంతృప్తి, అమ్మయ్యా పర్లేదు మనోడు ఎక్కడో ఒక చోట పరదేశంలో ఉన్నాడు, నేను ఒకరోజు మరలా కలుసుకోగలుగుతాను. వేదనకరమైన స్థలంలో ఉంటే మనకి ఇంక పని లేదు. భూమి మీద ఉండగానే బంధాలు అనుబంధాలు, భూమి మీద విడిచిపెట్టిన తర్వాత భర్తదారి భార్య, భర్తదే భార్యదారి భార్యదే. ఇక అడిగేవాడు ఎవడు లేడు, ఏమే ఇంటికి లేటుగా వచ్చావు, ఏమే పాతాళానికి లేటుగా వచ్చావు అనే ఉండవు. ఇంకా చర్చికి వెళ్ళి త్వరగా రమ్మన్నాను కదే, ఎంత సమయం ఏం చేశావే అని ఉంటుంది. ఇంకా ఇంకేం ఉండదు, అయ్యింది సోకు. నీ డిమాండ్లన్నీ ఇక్కడే, అక్కడికి వెళ్ళాక డిమాండ్లు అవేమి ఉండవు. ఇంకా ఓ బ్యాండ్లే, పళ్ళు కొరుకుట ఏడ్చుట, ఓన్లీ బ్యాండ్, ఇంకా డిమాండ్ లేదు. అర్థమైందా? సో చాలామంది ఈ రక్షణను నిర్లక్ష్యం చేసి చచ్చిపోతారు. అందుకే బైబిల్ అంటుంది, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మనము ఎలాగూ తప్పించుకుందుము అంటది. ఇక్కడ ఎవరైనా ఉన్నారా అలా నిర్లక్ష్యం చేసే బాప్తే ఉంటారు? ఎందుకుండరు, ఉంటారు. బాప్తిస్మో నిర్లక్ష్యం చేసేవాళ్ళు చాలాసార్లు చెప్పాను, సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ చెప్తున్నా. కొంతమంది అట బాప్తిస్మ ఏమంటారంటే, పిల్ల పెళ్ళాక తీసుకుంటానండి, పిల్లడికి ఉద్యోగం వచ్చాక తీసుకుంటాను, ఇల్లు కట్టాక తీసుకుంటాను, ఇంకేదో ఒకటి ఉండిపోయింది అది చేశాక తీసుకుంటాను, చావు సలహాలు చావు వాయిదాలు చెప్తూ ఉంటారు. హార్ట్ అటాక్ వచ్చింది వెంటనే వెళ్తావా హాస్పిటల్కి, టైం పడద్దని చెప్తావా? 24 గంటలు ఇప్పంటారు కదా, వచ్చింది అనుకో సరదాగా ఈ రాత్రి ఏం చేస్తావు, ఏం చేస్తావు? లేదులేండి మాకు ఇంకా టైం ఉందండి, అది రానివ్వండి, అలా పర్లేదు. హాస్పిటల్కి ఎప్పుడు వెళ్తావమ్మా, పద భీమవరం పదా, లేదా పద పాలకొల్లు పదా, లేదా పద కాకినాడ రాజమండ్రి పోదాం అన్నారనుకోండి, లేదా తణుకో ఏలూరు పోదాం అన్నారనుకోండి, ఏమంటావు? అబ్బే లేదండి ఇంకా టైం ఉంది, ఇంకేముంది, టైం ఉంది, లోపల అది పేలిపోయాక అప్పుడు లోపల పేక్ కాస్త ఏమైపోవాలి, పేలిపోవాలి, అప్పుడు కానీ నేను రానండి అంటావా? బాప్తిస్మానికి ఎందుకు మరి అలా చావు చావు వాయిదాలు, చావడానిక? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడలా ఎలాగూ తప్పించుకుందాము. సో బాప్తిస్మం పొంది చనిపోయాడు అనుకోండి, హ్యాపీయెస్ట్
లైఫ్ ఏ ఇబ్బంది ఏమీ లేదు ఇంకా. ఎందుకంటే నిత్య జీవితాన్ని వాగ్దానం చేశాడు మన ప్రభు మనకి. అసలు సువార్త అంటేనే అది. ప్రభు నమ్ముకో, ఏడు శనక్కాయలు ఇస్తాడు. ప్రభు నమ్ముకో, టమాటకాయలు ఇస్తాడు. ఇది కాదు సువార్త అంటే. సువార్త అంటే ఏంటి? నిత్య జీవం కొరకు ఎవరిని నమ్ము? ప్రభువును నమ్ము. నీ పాపముల వల్ల, అపరాధముల వల్ల చచ్చిపోయావు నువ్వు. నువ్వు ఇప్పుడు భూమి మీద నుంచి వెళ్ళిపోతే నిత్యాగ్నికి వెళ్ళిపోతావు, ధనవంతుడు పోయిన చోటికి. కాబట్టి ప్రభువును నమ్మితే ఆయన నీకు నిత్య జీవితాన్ని ఇస్తాడు. ఆయన ద్వారా రక్షణ, పాపక్షమాపణ, విమోచన, ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన పరిశుద్ధుడు ఆయన. ఆయన తప్ప ఈ భూమి మీద ఎవడూ పరిశుద్ధుడు లేడు. దేవుడికి ఉన్న ప్రధానమైన లక్షణం పరిశుద్ధత. దేవునికి ఉండాల్సిన ప్రధానమైన లక్షణం ఏంటి? పరిశుద్ధత. ఆ పరిశుద్ధత కలిగిన వాడు యేసుక్రీస్తు. మరొకడు ఈ భూమి మీద ఇంతవరకు ఎవడూ లేడు. ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? పాప పంకిలమైన జీవితం తప్ప. ఒక్క ప్రభు జీవితాన్ని తరచి చూస్తేనే ఉంది గర్వకారణం. పరిశుద్ధతతో కూడిన జీవితం ఆయన సొంతం కాబట్టి. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందాడు. అంటే ఇప్పుడు తిరిగి మనం జీవించాల్సిన జీవితం ఎవరి కొరకు జీవించాలట చెప్పండి? ఎవరి కొరకు? ప్రభు కొరకు. బైబిల్లో ఒక మంచి మాట ఉంటుందండి, మనము చనిపోయినను ప్రభువారమై ఉన్నాము, బ్రతికినను ప్రభు వారమై ఉన్నాము. మనం చనిపోయినను ప్రభు కొరకే, ఆ బ్రతికినను ప్రభు కొరకే. వండర్ఫుల్ వర్డ్. ఇదే పౌలు గారు అంటున్నారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే నిత్య జీవితం. లాభం అంటే అర్థం అదే. లాభం అంటే డబ్బులు కాదు సుమా. లాభం అంటే మళ్ళీ అలా వక్రీకరించకండి. లాభం అంటే ఏంటి? నిత్య జీవితం, పరలోక భాగ్యం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, నన్ను బ్రతికించిన వాడు క్రీస్తు, నాలో కొత్త ఆశలు చిగురింపజేసిన వాడు క్రీస్తు. బాప్తిస్మలో ఒక గొప్ప ధైర్యం కలిగింది నాకు, గొప్ప ధైర్యం. ఎంత గొప్ప ధైర్యాన్ని పొందుకున్నానంటే బాప్తిస్మలో నేను, ప్రభువా నా భారమంతా నీ మీద వేసేసాను ప్రభువా, నా పాప భారమంతయు నీ మీదే. అందుకే ప్రయాసపడి భారము, పాప భారము మోయిచున్న జనులలో నేను కూడా ఒకతనే. నా భారం నీ మీద వేసేశాను, నేను ఇప్పుడు మృతి పొందాను, తిరిగి లేచాను. సో నేను ఇప్పుడు ఎంత ధైర్యంగా ఉన్నానంటే ప్రభువా నీ కొరకే బ్రతుకుతాను ప్రభువా, నాలో కొత్త ఆశలు చిగురించాయి, నా జీవితాన్ని వెలిగింపజేశావు, నన్ను చీకట్లోని ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచావు. నీకు నా అతిశయాలు ప్రచురం చేస్తాను, నీ కొరకు బ్రతుకుతాను, నీ ఇష్టాన్ని నెరవేరుస్తాను, నీ కోసం జీవిస్తాను, నీ కోసమే చచ్చిపోతాను. ఉందా ఇలాంటి నిశ్చయత నీలో? నువ్వు బ్రతుకుతున్నది అసలు ప్రభు కోసమేనా? ఆ ఒక్క మాటకు సమాధానం చెప్పి చాలు నాకు. ఇక్కడ బాప్తిజం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ధైర్యంగా చేతులు ఎత్తి చూపించండి. పెళ్ళోళ్ళు కాదు, పెళ్లి బాప్తిస్మాలోళ్ళు కాదు, మీరు ఎత్తకండి. మీరు పని అవ్వదు, మీరు మళ్ళీ మారు మనసు పొందితే బాప్తిజం తీసుకోండి. అసలు బాప్తిజం ఒక్కటే, ఇప్పుడు రెండు అవుతాయి కదా అనుకో. అసలు ముందుది అసలు చలనే చలదు, ఆవిడ ఒకటే అవుతుంది, రెండు అవ్వవు. అర్థమైందా? ఇప్పుడు ఈ చిన్న పాప ఉందా ఇక్కడ? చిన్న పాప పెళ్ళి అంటే ఏమన్నా తెలుసా పాపకి? తెలుసా? తెలీదు. ఇప్పుడు ఎవరినో తీసుకొచ్చి ఆ పాపకు తాళి కట్టించేసావు అనుకో కాసేపు. 18 ఏళ్ల తర్వాత ఆ ముసలి ముక్క అయిపోయినోడు దగ్గర తీసుకెళ్ళి ఈ అమ్మాయిని ఇచ్చి ఈడని మొగుడు అంటే ఏమంటుంది? చెప్పు తీసుకు కొడతానంటది. ఇప్పుడే ట్రెండ్ ఇంకోలాగా ఉందో, అప్పుడు ఇంకా దారుణంగా ఉంటుందో 18 ఏళ్ల తర్వాత ఏమంటుంది? ఏది నా మొగుడా ఈ తాతగాడు, పూర్వం అలాగే కట్టబెట్టేసేవారంట ముసలి తాతలకి. పాపం మన అమ్మమ్మ నానమ్మలు ఈ దౌర్భాగ్యపు స్థితిలో ఎంతమంది బాధలు అనుభవించారో. చిన్న పిల్లలకు బాల్య వివాహాలు చేసేవారట, చేసేసి ఆ తాతకి ఇచ్చేస్తాడు, ఎత్తుపోయేవాడట. పెంచుకుని అంటే భార్యను పెంచుకుని పెద్ద చేసుకునేవాడు అనమాటాడు తాత. ఈ లోగాడు చచ్చాడు అనుకోండి, పాప మీ చిన్నపిల్లకి గుండు కొట్టేసి మూల కూర్చోబెట్టేసేవారట నువ్వు విధవరాలివని. ఇంకా జీవితం అంతా బతకడం. ఊహ తెలిసి పుష్పోతమి అయ్యే సమయానికే విధవలు అయిపోయిన ఆడవాళ్ళు మన భారతదేశ చరిత్రలో చాలామంది ఉన్నారు. పుష్పోత అయ్యే సమయానికి వాళ్ళు ఏమైపోయారు? పాపం విధవరాళ్ళు అయిపోయారు. వాళ్ళకి ఏమీ తెలియదండి, ఎందుకు పెళ్ళయిందో ఆ పాపకి తెలీదు, ఎందుకు విధవ అయిపోయిందో ఆ పాపకి తెలీదు. మళ్ళీ పెళ్లి చేసుకోవడం నేరమట. ఇంకా చూసారా, విలియం కేరీ గారు వచ్చేంతవరకు ఈ దౌర్భాగ్యపు దురాచారాలు మన భారతావనిలో పెంచి పోషించారు. విలియం కేరీ, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు, ఇలాంటి వాళ్ళు విలియం కేరీ గారి స్ఫూర్తితో
ఈ బాల్య వివాహాల మీద, సతీ సహగమనాల మీద, వితంతు పునర్వివాహాల మీద పోరాటం చేశారు. అంటే వితంతు పునర్వివాహాలు జరగాలి అని. కాబట్టి ఆ అమ్మాయికి ఎలాగైతే ఐదేళ్ల వయసులో తాళి కట్టించేసి పెళ్ళి అంటే అది పెళ్ళా? మీరు చెప్పండి అది పెళ్ళా? చెప్పండి. నోరు రాదే? కాదు కదా. ఆ అమ్మాయికి ఊహ తెలిసాక జరిగితేనే అది పెళ్ళి కదా. అలాగే మారు మనస్సుతో తీసుకుంటేనే బాప్తిస్మం. నువ్వు ఎప్పుడు పడితే మునిగితే అది బాప్తిస్మం కాదు, ఎలా పడితే అలా మునిగితే అది బాప్తిస్మం కాదు. మారు మనస్సు లేని బాప్తిస్మం చల్లనే చల్లదు. కాబట్టి నేను పెళ్ళి తీసుకున్నానన్న అలాగే కూర్చోండి, మారు మనసుతో కూడిన బాప్తిస్మం తీసుకున్నాను అన్న వాళ్ళు చేతులెత్తండి. రైట్. ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, చేతులెత్తిన వాళ్ళని, బాప్తిస్మం పొందావు సరే, మారు మనసు పొందావు సరే, నువ్వు జీవిస్తున్నది ప్రభు కొరకేనా? ఇది అసలు ప్రశ్న. మరి ముగింపు దినాన అసలు ప్రశ్న ఇదే, నువ్వు జీవిస్తున్నది ప్రభు కొరకేనా? నిన్నే అడుగుతున్న, చేతులెత్తిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు జీవిస్తున్నది నీ కొరక, నీ భర్త కొరక, నీ భార్య కొరక, నీ పిల్లల కొరక, లేదా లోకం కొరక? ఒకడైతే సినిమా హీరో కొరక అంటాడు, ఇంకొకరి కోసం జీవిస్తానంటాడు ఒకడు. కానీ క్రైస్తవుడా, విశ్వాసి, నువ్వు ఎవరి కొరకు జీవించాలని బైబిల్ చెప్తుంది? నీ కొరకు ప్రాణమిచ్చిన, నీ కొరకు సమస్తాన్ని త్యాగం చేసిన, నీ కొరకు తన జీవితాన్నే ఫనంగా పెట్టి అర్పించిన నీ రక్షకుడు, నా రక్షకుడైన ప్రభు కొరకే నేను జీవించాలి అని భక్తుడు చెబుతున్నాడు, బైబిల్ చెబుతుంది. భక్తులందరూ అలాగే చేశారు. వాళ్ళు రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, అడవులలో, సొరంగాలలో, గుహలలో సంచరించారు. వారికి లోకము యోగ్యమైనది కాదు. వారు ప్రభు యొద్దకు వెళ్ళిపోవాలన్న తపనతో ఉన్నారు, ప్రభు సన్నిధానానికి చేరుకోవాలన్న ఆశతో బ్రతికారు. ప్రభువా, నేను వస్తే నీ కోసమే ప్రభువా, బతికితే నీ కోసం ప్రభువా, చచ్చిపోతే నీ కోసమే ప్రభువా, బ్రతికితే నీ సేవలో, నీ ఆలోచనల్లో ప్రభువా, చచ్చిపోతే నీ సన్నిధానానికి ప్రభువా అన్న స్థిర విశ్వాసంతో బ్రతికారట. మరి మీ జీవితాల్లో ఆ స్థిర విశ్వాసం ఉందా చెప్పండి. రాత్రి, నిన్న, మొన్న, ఈరోజు, మూడు రోజులు ప్రశ్నలతోనే ముగింపుకు వెళ్తున్నాం. మొదటి రోజు మిమ్మల్ని ప్రశ్నించాను, నిన్న కూడా మిమ్మల్ని ప్రశ్నించాను, మీ ప్రాణంతో ఏం మాట్లాడుకుంటున్నారని. ఈరోజు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈ ప్రశ్నలకు మీ దగ్గర సమాధానాలు లేకపోతే క్రైస్తవ జీవితం వృధా అయిపోతుంది. జాగ్రత్త సుమి, క్రైస్తవ జీవితం ఏమైపోతుంది? వృధా అయిపోతుంది. ఒక్కసారి రాత్రి సమాధానం చెప్పండి సరిగా, ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నట్టుగా మనం క్రీస్తు కొరకు జీవిస్తున్నామా లేదా? మన జీవితం క్రీస్తు కొరక, లోకం కొరక? క్రీస్తు కొరకు జీవించకపోతే మనం జీవించే జీవితం వృధా. తెసలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తెసలోనికేయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవుచున్నను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఎంత వండర్ఫుల్ వర్డ్ అండి. నువ్వు ఇప్పుడు ఎవరి కోసం జీవించాలి? నువ్వు మేలుకొన్నా, నిద్రపోతున్నా, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. ఆయన ఎవరి కొరకు మృతి పొందెను? నన్ను బ్రతికించుట కొరకు నా ప్రభువు మృతి పొందాడు. నన్ను జీవింపజేయుట కొరకు నా ప్రభువు మృతి పొందాడు. నేను ఇప్పుడు ఎవరి కోసం జీవించాలి? నన్ను జన్మింపజేసిన నా ప్రభువు కొరకు కాదా? నాకు జీవమిచ్చిన నా ప్రభువు కొరకు కాదా? నాకు గొప్ప బ్రతుకును వరంగా అనుగ్రహించిన నా ప్రభువు కొరకు కాదా? నేనిప్పుడు మరణిస్తే నిత్య జీవితానికి వెళతానన్న నిశ్చేతతో ఉన్నాను. ఎందుకంటే నా ప్రభువును బట్టి ఒకప్పుడు ఉగ్రత పాలవ్వాలనే భయంతో ఉండేవాడిని, కానీ ఆయన నన్ను ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. 9వ వచనం చదవండి పై మాట. ఎందుకనగా మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఒకప్పుడు అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన నేను ఉగ్రతకు వెళ్ళిపోవలసిన వాడను, ఉగ్రతకు వెళ్ళిపోవలసిన దానను. కానీ ఈరోజు నా ప్రభు ద్వారా రక్షణ, నిత్య జీవితం, నిత్య సంతోషం, నిత్యానందం, ఆయన నా సింహాసనమందు నిన్ను ఏం చేస్తా అన్నాడు? కూర్చుండబెట్టుకుంటాడు. ఇది సత్య సువార్త, ఇది సత్య సువార్త. ప్రభువు మనకు చేసిన మేలు ఈ చిన్న చిన్నవి చెప్పకండి, భూ సంబంధమైనవి చిన్నవి. ఎప్పుడూ ఇదే ఆలోచన విధానం, భూ సంబంధమైన ఆలోచన విధానం. అసలు ప్రభువు నీకు ఏం చేశాడు మేలు అంటే, నీకు చేసిన గొప్ప మేలు, అపరాధాల చేత, పాపాల చేత చచ్చిన నిన్ను
ప్రాణమిచ్చి బ్రతికించాడు. ఇంతకంటే గొప్ప మేలు గురించి ఏమైనా మాట్లాడడానికి ఇంకోటి ఏమైనా దానికి సాటి అయింది ఉందా? ఉందా? దానికి సాటి అయింది ఏదైనా ఉందా అని అడుగుతున్నాను. లేదు. కానీ ఈరోజు సువార్త కూడా అర్థం మార్చేశారు. శరీర సంబంధమైంది చేసి పడేశారు సువార్తని. సువార్త ఆత్మ సంబంధమైంది, శరీర సంబంధమైంది కాదు. ఎందుకంటే శరీరం మనతో నిత్యం ఉండదు. కాబట్టి సువార్త శరీర సంబంధమైంది కాదు, భూ సంబంధమైంది కాదు. సువార్త ఆత్మ సంబంధమైంది, ఆత్మ రక్షణకు సంబంధించింది. ఎంత అద్భుతమైన మాటలు ఉన్నాయి చూడండి ఇక్కడ. రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. మరి ఇప్పుడు ఎవరి కోసం జీవించాలి మనం చెప్పండి? మన కోసం ప్రాణమిచ్చి మనల్ని బ్రతికించిన మన ప్రభు. ఈరోజు నా ధైర్యం అదే, మళ్ళీ చెప్తున్నా, నా ధైర్యం ఏంటో తెలుసా? నా ప్రభువే. రక్షణ పొందిన వాడుకున్న భాగ్యం అది. నీ పాపాలకు ఆయన శాంతికరమై ఉన్నాడు. ఒకవేళ నువ్వు రక్షణ పొందిన తర్వాత పడిపోయినా తిరిగి నిలబడితే మరలా ప్రభు నిన్ను ఏం చేసుకుంటాడట? హక్కును చేర్చుకుంటాడట. అదే ప్రకటన గ్రంథంలో చెప్తాడు, నువ్వు ఎక్కడ పడిపోతివో అది జ్ఞాపకం చేసుకుని ఆ మొదటి క్రియలు మరలా చేయి. నిన్నే వదిలేయలేదు నేను అంటున్నాడు ప్రభు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమ. బాప్తిస్మం పొందిన తర్వాత పడిపోయినా సరే నిలబడమని కోరుతున్న గొప్ప దైవ ప్రేమ. బాప్తిస్మం పొందిన తర్వాత మరలా పాపపు జీవితం వైపు వెళ్ళిపోయినా సరే తిరిగి రమ్మని ఆహ్వానిస్తున్న గొప్ప దైవ ప్రేమ. మరలా నీకు నేను శాంతికరమే అంటున్నాడు. నువ్వు చనిపోవద్దా పాపంలో, తిరిగి నిలబడమని ప్రేమిస్తూ పిలుస్తున్నాడు. ఎంత గొప్ప దైవ ప్రేమ అది. మరి ఆయన కొరకు కాక ఇంకెవరి కొరకు బ్రతకాలి? మన జీవితం ఎవరి కొరకు? ఈ లోకం కొరక, నీ పిల్లల కొరక, నీ భార్య కొరక, నీ భర్త కొరక. అందుకే కొరింథు పత్రికలో అదే పౌలు చెప్తాడు, ఈ లోకపు నటన గతించుచున్నది కాలము సమీపంగా ఉంది. అందుకని భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, కొనువారు కొనున్నది తమది కానట్టును, ఏడ్చివారు ఏడవనట్టును, ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఈ లోకపు నటన గతించుచున్నది. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చచ్చిపోతే నిత్య జీవితం లాభం. ఇది మన నినాదం కావాలి. కానీ మరి చాలామంది జీవితాల్లో బాప్తిస్మాలు పొందారు కానీ సంఘాలకు వస్తున్నారు కానీ వాడు ప్రభు కొరకు బ్రతికేవారుగా, ఆయన కొరకు జీవించేవారుగా, ఆయన మీద ఆశ పెట్టుకుని జీవించేవారుగా, ఆయన కొరకు ఎదురు చూస్తూ జీవించేవారుగా లేరు ప్రియులరా. అలా అయితే మీరు సిద్ధపడిన వారు కారు, ఇంకా సిద్ధపాటు లేని వారే. కాబట్టి రాత్రి ఈ ముగింపు ప్రశ్న, ముగింపు సందేశంలో అడుగుతున్నాను. మరలా నేను ప్రతి సంవత్సరం ఇదే చెప్తున్నా, నేను వచ్చే సమయానికి మీరుంటారో లేకపోతే నేను వచ్చే అవకాశం ఉంటుందో ఉండదో అని. కానీ దేవుడు ఎంతో ప్రేమించి అనేక సంవత్సరాలుగా ఈ పెదగరువు ప్రాంతంలో ఇలా వందల మంది పిల్లల సమక్షంలో సత్యవాక్యాన్ని ప్రతి సంవత్సరం దైవజనుల సమక్షంలో వినిపింపజేస్తున్నాడు. సంఘానికి ఎంత దీవెన, సంఘానికి ఎంత ఆశీర్వాదం అది. ఆలోచించండి ఒకసారి, రాత్రి ముగింపు దినాన ముగింపు ప్రశ్న, మీరు ప్రభు కొరకు జీవిస్తున్నారా లేదా? ఒకళ్ళు జీవించకపోతే కృతజ్ఞత లేని వారైపోతారు. ఏమండి, మన అప్పుల్లో కూరుకుపోయినప్పుడు ఎవడైనా అప్పులు తీర్చాడు అనుకోండి, ఒక 10 లక్షలు మర్చిపోతామండి జీవితాంతం. మర్చిపోతామా? చిన్నదానికి పెద్దదానికి వాళ్ళ గుమ్మ ముందే వేలాడుతుంటాం. అక్క నేను తోమేస్తానక్క గిన్నెలు అంటావు, అక్క నేను ఉతికేస్తానక్క బట్టలు నువ్వు పక్కన కూర్చోంటావు, అక్క నేను చేసేస్తానక్క ఇంటి పని మొత్తం, అక్క చచ్చిపోవలసిన వాళ్ళ మమ్మల్ని బతికించారక్క, అప్పులు పోలే ఆ రోజు పురుగుల ముందు ఆగేద్దాం అనుకున్నాం అక్క, మీరు మమ్మల్ని బతికించారక్క, ఇంతకంటే మేము ఏం చేయగలం అక్క అని కదా. దేనికి కృతజ్ఞత? ఏంటి కృతజ్ఞత? భూమి మీద ఉన్న బతుకులో ఎంత అప్పు తీర్చాడు? 10 లక్షల అప్పు తీర్చాడు, అంతేనా? మరి ప్రభు తీర్చినప్పు, ప్రభు తీర్చినప్పు దేంతో పోల్చగలవు? ఆ రక్షణని ఏమన్నాడు తెలుసా? అమూల్యమైన రక్షణ అన్నాడు. అమూల్యము అంటే అర్థమేంటి? వెల కట్టగలిగినదా, వెల కట్టలేనిదా? వెల కట్టలేనిదమ్మా. నీ కోట్లు నిన్ను పరలోకానికి చేర్చవు, నీ లక్షలు వెండి బంగారాలు నిన్ను నరకం నుండి తప్పించలే. ఉగ్రత దినమున ఆస్తి అక్కరకు రాదు. కానీ ఎంత గొప్ప ప్రేమ మన పట్ల ప్రభువు చూపించాడు. ఉచితముగా నాకు రక్షణ ప్రసాదించాడు, ఉచితముగా పొందాను నేను, ఉచితంగా, ఒక్క రూపాయి ఖర్చు లేదు నాకు. కేవలం విన్నాను, విశ్వసించాను, వెళ్ళాను, బాప్తిస్మం పొందాను, అంతే కదా నీ జీవితంలో జరుగుతోంది. మరి ఎవరి కోసం బ్రతకాలి? చనిపోయిన నీ కొరకు చనిపోయి తిరిగి లేచి నిన్ను జన్మింపజేసిన, నిన్ను జన్మింపజేసిన, నీ కొత్త జీవితాన్ని ప్రసాదించిన, నీ జీవితంలో నిత్య జీవితం కొరకు ఆశలు చిగురింపజేసిన నీ ప్రభు కొరకే కదా నువ్వు బ్రతకాలి.
నీ ప్రభు కొరకే కదా నువ్వు జీవించాలి, నీ ప్రభు కొరకే కదా నువ్వు ఆలోచించాలి. లేని ఎడల నీ జీవితం వృధా కదా, నీ జీవితం వ్యర్థమే కదా. కాబట్టి ఒక్కసారి రాత్రి సీరియస్గా ఆలోచించండి ప్రియులరా, మీ జీవితాన్ని చేతులారా పాడు చేసుకోకండి. ప్రభువును కృతజ్ఞత కలిగిన వారే సేవించండి, కృతజ్ఞులుగా మారకండి. మన ఎడల ఎంతో మేలు చేశాడు ఆయన. ఆయన కొరకు మనం బ్రతకాలి, ఆయన కొరకు మనం జీవించాలి, ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చాలి, ఆయన చిత్తము చొప్పున మనం జరిగించాలి. లేని ఎడల మనము కృతజ్ఞులుగా విలువలేని వారంగా మారిపోతాం. అది మంచి పద్ధతి కాదు. భూమి మీదే మనకు ఎవరైనా మెయిల్ చేస్తే చిన్న చిన్న మెయిల్కే మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నాం, థ్యాంక్స్ చెప్తున్నాం, జీవితం అంతా గుర్తుపెట్టుకుంటున్నాం, జీవితం అంతా గుర్తుపెట్టుకుంటున్నాం చిన్న చిన్న విషయాలకే. ఎవరికో రక్తం ఇచ్చాం, ఎదురు పడ్డప్పుడల్లా కృతజ్ఞతగా థ్యాంక్స్ చెప్పి నవ్వుతూ పోతుంటారు. ఏదో ఉత్తి రక్తం ఇచ్చినందుకు, ఆ రక్తం భూమి మీద జీవితాన్ని ఇచ్చేది. మనం ఇచ్చేది 300 ml 200 ml ఇస్తాం ప్యాకెట్ చిన్నది, దానికి మనం చచ్చిపోయేది లేదు, అవతల వాడిని బ్రతికిస్తున్నాం. కానీ ప్రభు మనకి మొత్తం ఇచ్చేసాడు, చచ్చిపోయాడు. అర్థమవుతుందా? ఆయన ఒంట్లో ఒక్క రక్తపు బొట్టు కూడా లేదు. అలా ఆయన మన కొరకు తన రక్తాన్ని మన పాపముల కొరకు ధారపోసి నిత్య జీవితానికి వెళ్ళటానికి మనకు అడ్డుపడ్డాడండి, మనకు బలియాగం చేశాడు. ప్రభు మనల్ని క్షమించాడు. ఒకప్పుడు మనం దేవునికి శత్రువులమై ఉన్నామంటుంది రోమాపత్రిక 5వ అధ్యాయం. దేవునికి మనం ఎలా ఉన్నామట? శత్రువులమై ఉగ్రత పాలైపోయే పరిస్థితిలో ఉండగా ప్రభు ఈ లోక పాపాన్ని మోసుకుని పోయే గొర్రెపిల్లగా ఆయన తన పవిత్ర రుధిరాన్ని, పవిత్ర రక్తాన్ని ధారపోసి మన పాపాన్ని కడిగివేశాడు. ఆయన మన కొరకు బలియాగం చేశాడు. ఆయన కోసం ఎంత త్యాగపూరితంగా బతకాలి, ఎంత త్యాగం కలిగి, ఎంత త్యాగపూరితంగా బతకాలి, ఎంత కృతజ్ఞత కలిగి బ్రతకాలి. ఒకసారి రాత్రి ఆలోచించండి. అట్టి ధన్యత దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. సమృద్ధిగా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు విలువైన మీ జ్ఞానవాక్కులు మీ పిల్లలకు ఉపదేశించడానికి సహాయం చేశారు, మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించారు. ప్రభా, విత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో ఫలింపు చేయండి. ఈ సభల నిమిత్తం కష్టపడిన సేవకులను, సంఘ పెద్దలను, విశ్వాసులను, ప్రతి కుటుంబాన్ని, అలాగే దూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబాలని, దూర దేశాల్లో ఉండి ఈ సభల కొరకు సహకరించిన పిల్లలని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, ఇక్కడ ఉన్నటువంటి సంఘాన్ని ఇంకను బలపరచండి, అభివృద్ధి పరచండి. సంఘాన్ని నడిపిస్తున్న సేవకులను ఇంకా దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధి కాంతిలో మీ సన్నిధాన వర్తనలుగా నిలువబెట్టి నడిపించమని సమస్త ఘనతా మహిమా ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఒమేగాయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు, వేల దూతలతో బూరధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.